ప్రియమైన దైవజనాంగమా, ఒక దైవజనుడు కష్టపడి వాక్యాన్ని బోధించేటప్పుడు నీరు మొక్కకు పోసినట్టు లెక్క. మొక్కకి నీరు ఎరువు వేస్తుంటే మొక్క ఏం చేయాలి? ఫలించి ఎదిగి అభివృద్ధి పొంది మీ కష్టానికి తగ్గట్టుగా నేను ఉన్నాను అని ఒక సూచన చూపించాలి. అది ఏమి లేకుండా వాళ్ళు నీళ్ళు పోస్తూనే ఉంటారు, ఎరువు వేస్తూనే ఉంటారు, మేము మాత్రం ఇలానే ఉంటామంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యమైనటువంటి విషయం కాదు, సృష్టి విరుద్ధం అది. కాబట్టి ఏ దైవజనుడు వాక్యం బోధించినా సరే వినేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్గా వినాలి. ఎంత కాన్సన్ట్రేషన్గా వినాలంటే మీ గురించి పక్కోళ్ళు ఎవరో ఏదో చెప్పుకుంటున్నారని మీకు అనిపిస్తే చెవి మొత్తం ఎక్కడుంటుంది? ఎంత రణగొణ ధ్వనులు వినబడుతున్నా మొత్తం మైండ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆ మాట దగ్గరికి వెళ్ళిపోతుంది. నా గురించే మాడుకుంటున్నారు, పడాలి చెవిలో. మీకు అది అవసరమా? అది వింటే తప్ప మీకు ఊపిరాడదా? అది వింటే తప్ప మీకు బతుకుండదా? అది వింటే తప్ప మీరు జీవించరా, చచ్చిపోతారా? లేకపోతే ఏమి లేదు కదా. అయినా కూడా దాని మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేశారు కదా. మా అత్తగారు నా గురించి చెప్తుంది, వినాలి. మా తోడుకోడలు నా గురించి చెప్తుంది, వినాలి. మా మామగారు నా గురించే మాట్లాడుతున్నాడు, వినాలి. వాటి వల్ల మీకు పైసా ఉపయోగం ఉండదు, అయినా వింటారు. వినవలసింది వినరు, వినకూడనివి చాలా చాలా వింటూ ఉంటారు. ఎవడో తిట్టుకున్నారట, మనకు అవసరమా అది? వింటాం. ఎవడో బూతులు మాట్లాడాడట, ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ పెడతారు యూట్యూబ్లో, అది వింటాం. ఈ బూతులు ఎలా మాట్లాడారబ్బా, వాడే బూత్ తిట్టాడు, వీడే బూత్ తిట్టాడు, ఇద్దరు ఎన్ని బూతులు తిట్టుకున్నారు, ఆడి బూతులన్నీ నీడి బూతులన్నీ పేపర్ మీద రాసుకుంటాం అవసరమైతే. ఇలాంటి చెత్తంతా వింటాం, కానీ నిత్య జీవము కలుగజేసే మాట ఎవరి మాట? దేవుని మాట. కాబట్టి చాలా శ్రద్ధగా వినాలి దేవుని వాక్యాన్ని వినేటప్పుడు. అర్థమైందా? మనసు అటు ఇటు పోతూ ఎలా పడితే అలా వినడం కాదు, చాలా శ్రద్ధగా దేవుని వాక్యం విన్నప్పుడే మన ఆత్మీయ జీవితాలు బాగుపడతాయి, మన బ్రతుకులు బాగుపడతాయి. అర్థమైందమ్మా? మీ చెవులు పెద్దవి చేసుకుని శ్రద్ధగా దేవుని మాట విని వింటే సరిపోదు. మళ్ళీ విన్న దాని ప్రకారంగా మీ జీవితం ఉండేలా చూసుకోవాలి, మీరే చూసుకోవాలి. దట్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టు యువర్ స్పిరిచువల్ లైఫ్. ఓకే, సో కాబట్టి శ్రద్ధగా వినడం, విన్న దాని ప్రకారంగా నడుచుకోవటం, ప్రవర్తించడం, అది మీకు మేలు, చాలా మేలు మీ జీవితానికి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని ప్రజలారా, కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానిద్దాం. ముఖ్యంగా దేవుడు మనల్ని చెక్కాలనుకుంటున్నాడు, అంటే మట్టి ముద్దను పిసికి ఒక అందమైన పాత్రను కుమ్మరి తయారు చేసినట్టుగా దేవుడు కూడా మనల్ని చెక్కి పరిపూర్ణులుగా తీర్చిదిద్దాలి అనుకుంటున్నాడు. అలా పరిపూర్ణులుగా మనం మారడానికి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. అర్థమైందా? చెక్కబడుటకు, పరిపూర్ణులుగా మార్చబడుటకు దేవుని వాక్యం మనకు ఉపయోగపడుతుంది. సో ఇలా పరిపూర్ణులుగా మారడం అంటే అర్థం ఏంటంటే, సాతాను తన యొక్క లక్షణాలని మానవుల్లోకి ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాడట, అంటే లోపలికి పంపించాలని చూస్తున్నాడట. సాతాను ఎలాగైతే మానవుల్లోనికి తన లక్షణాలన్నింటినీ చూపించాలని చూస్తున్నాడో, దేవుడు కూడా అలాగే తన లక్షణాలను తన పిల్లల్లో చూడాలనుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ఖాళీగా పుట్టాం మనం. ఖాళీగా అంటే ఎంప్టీ మైండ్తో పుట్టాం. ఎంప్టీ మైండ్, ఖాళీ పేపర్, ఒక తెల్ల కాగితంలా పుట్టాం మనం. పుట్టిన తర్వాతే నీకంటూ ఒక మనస్తత్వం, ఒక స్వభావం, కొన్ని లక్షణాలు ఏర్పడ్డాయి. అర్థమైందా? పుట్టక ముందు నాకు నా లక్షణం ఇది, నా స్వభావం ఇది, నేను మంచిదాన్ని, నేను చెడ్డోణ్ణి, నాకు జాలి ఎక్కువ, నాకు జాలి తక్కువ, నాకు దయ ఎక్కువ, నాకు దయ తక్కువ, క్రూరుడు, దయగలవాడు, ఇవేవి పసిబిడ్డల్లో ఉంటాయా? చెప్పండి, ఉంటాయా? పసిబిడ్డల్లో ఉండవు కదా. వీళ్ళు పుట్టినప్పుడు సమానంగా ఉన్నారు చూడండి, పసిబిడ్డలందరూ ఒకేలా ఉన్నారు. కాలక్రమంలో వాళ్ళొక పోత, ఒక ఆకారం ఏర్పడుతుంది.
కాలక్రమంలో ఒక రూపం ఏర్పడుతుంది. ఏ రూపం? ఈ రూపం కాదు, లోపల ఆంతర్య పురుషుడు. కాలం గడిచే కొలది ఒక రూపానికి అలవాటు పడతారంటే ఒక లక్షణం, ఒక స్వభావం, ఒక వ్యక్తిత్వం అంటారు దాన్ని. ఒక వ్యక్తిత్వం, ఒక వ్యక్తి ఎదిగిన తర్వాత ఆ వ్యక్తి కంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అది అయితే మంచిది అవ్వచ్చు, లేకపోతే చెడ్డదవ్వచ్చు. ఒకడు గొప్పవాడు కావచ్చు, ఒకడు బుద్ధిహీనుడు కావచ్చు. ఒకడు భాష బాగుంటుంది, ఒకడు భాష బాగోదు. ఈ భాష, ఈ బుద్ధిహీనత, ఈ మంచితనం, ఈ చెడ్డగుణం, ఈ ఆలోచన సరళిలో, ఆ వ్యక్తిత్వంలో స్పష్టత, ఒకడికి స్పష్టత లేకపోవటం, ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఒక పోత పోయబడింది. వాడి చిన్నతనం నుంచి ఒక పోత పోయబడింది, ఒక ఆకృతి ఏర్పడింది. ఈ ఆకృతి ఎలా ఏర్పడుతుంది? రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి, రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఇంటి దగ్గర పెరుగు తోడు పెడుతుంటారు, లేదా దానికంటే బాగా మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐస్ ముక్కలు పెడుతుంటారు కదా డీప్ ఫ్రిడ్జ్లో, ఐస్ గడ్డ. అది మీరు ఏ ఆకారం గల పాత్రలో నీరు పోస్తే ఐస్ గడ్డ తిరగొట్టినప్పుడు ఏమొస్తుంది మనకి? ఆ షేప్ వస్తుంది, ఆ ఆకారం వస్తుంది. వాటర్ ఒకటే, నువ్వు ఎందులో పోసినా వాటర్ అదే, కానీ నువ్వు ఎంచుకున్న పాత్రను బట్టి ఆకారం ఏర్పడుతుంది. ఏమైనా రైట్ ఆర్ రాంగ్ కదా? నువ్వు ఏదే నువ్వు గ్లాస్ ఎంచుకున్నావు అనుకో, ఐస్ ముక్క ఏ పాత్రలో, ఏ ఆకారంలో వస్తుంది? గ్లాస్ ఆకారంలో వస్తుంది. అదే పెద్ద గిన్నె ఎంచుకున్నావు అనుకో, ఐస్ ముక్క ఏ ఆకారంలో వస్తుంది? గిన్నె ఆకారంలో వస్తుంది. చెంబు ఎంచుకుంటే చెంబు ఆకారంలో వస్తుంది. నువ్వు ఏది ఎంచుకుంటే ఆకారంలో వస్తుంది. అలాగే ఒక మనిషి వ్యక్తిత్వం ఏర్పడడానికి వాడి ఎంపిక, వాడి ఎంపిక, నీ ఎంపికే నీ వ్యక్తిత్వం, నా ఎంపిక నా వ్యక్తిత్వం, వీళ్ళందరి ఎంపికలే వీళ్ళ వ్యక్తిత్వాలు. ఈ వ్యక్తిత్వం అనేది ఒక్క రోజులో రాదది. అమ్మో పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దయ్యేంత వరకు వాళ్ళ మీద పడిన ముద్రలు, వాళ్ళు చూసినవి, వాళ్ళు విన్నవి, వాళ్ళు చూసినవి, వాళ్ళు విన్నవి, వాళ్ళ శరీరంలో ముద్రలు ముద్రలుగా పడిపోయి ఒక వ్యక్తిత్వాన్ని మనిషి సంతరించుకుంటాడు. ప్రియమైన దేవుని జనాంగమ, జాగ్రత్తగా వినాలి మీరు. ఒక వ్యక్తిత్వాన్ని మనిషి సంతరించుకుంటాడు. అలా నీకు కానివ్వండి, నాకు కానివ్వండి, చిన్నతనం నుంచి మనం ఏవైతే చూసామో, ఏవైతే విన్నామో, అవన్నీ ఎలా మారాయి? ఒక వ్యక్తిత్వంగా మారే, ఒక పోత పోయిబడ్డావు. అర్థమైందా? దయచేసి మీరిద్దరు రెండు తమ్ముళ్ళు, ఇద్దరు రెండు, వీళ్ళిద్దరూ సేవకులు, వీళ్ళిద్దరూ సేవకులు కదా, వీళ్ళిద్దరు స్వభావం ఒకటేనా? మీ తెలుసా వీళ్ళిద్దరు? వీళ్ళిద్దరు మాకు తెలుసాను. ఈయన పేరేం పేరు? నారాయణరావు. ఈయన పేరేం పేరు? విలియం కేరీ. సో ఇప్పుడు నారాయణరావు గారి వ్యక్తిత్వం, విలియం కేరీ గారి వ్యక్తిత్వం ఒకటేనా చెప్పాలి? కాదు. ఎందుకు కాదు? మరి వీళ్ళిద్దరూ ఒకేలా తల్లి గర్భంలోంచి వచ్చిన వాళ్ళు కదా. అర్థమైందా? తల్లి గర్భంలో ఈయనకి ఎలాగైతే 9 నెలల నిర్మాణం జరిగిందో నారాయణకి, అలాగే విలియం కూడా 9 నెలల తల్లి గర్భంలో సేమ్ అలాగే నిర్మాణం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే విధంగా దేవుని వలన పుట్టిన బిడ్డలు. ఫ్లెష్ కూడా ఒకటే, మాంసం, రక్తం కూడా ఒకటే, కొంచెం రంగు అటుగా ఉన్న చర్మం కూడా అదే కదా. సో ఇలాగా పోత పోయబడ్డ వీరు, దేవుని వలన తల్లి గర్భంలో పోత పోయబడినటువంటి ఈ రెండు ఆకారాలు, రెండు వ్యక్తిత్వాలు కలిగి ఉన్నాయి. అర్థమైందా? ఈయన పెరిగిన ఊరు వేరు, ఈయన వాతావరణం వేరు, ఈయన కుటుంబ నేపథ్యం వేరు, ఈయన బంధువులు వేరుగా ఉండొచ్చు, వీళ్ళ తాతలు అమ్మమ్మలు వీళ్ళందరూ వేరు వేరు స్వభావాలు కలిగి ఉండొచ్చు. అలాంటి వారి మధ్యలో పెరుగుంటాడు, ఒక ఆకారం వచ్చింది. ఆకారం అంటే ఇది కాదు, లోపల దాని గురించి మాట్లాడుతున్నాను నేను, అంతరంగ పురుషుడి గురించి మాట్లాడుతున్నాను నేను. అలాగే అతను కూడా అంతే, వాళ్ళ ఊరు వేరు, వాళ్ళ అమ్మ నాన్నగారు వేరు, వాళ్ళ తాత ముత్తాతలు వేరు, వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు, అతని స్నేహితులు వేరు, ఇతని స్నేహితులు వేరు. అలా అందరి ప్రభావం వీళ్ళ మీద పడటం వల్ల ఆయా ప్రభావాలను బట్టి, ఆయా నడవడికలను బట్టి, ఆయా మార్గాలను ఎంచుకోవటాన్ని బట్టి తమ్ముడికి ఒక వ్యక్తిత్వం, ఆ తమ్ముడికి మరో వ్యక్తిత్వం కూర్చోండి. ఇలా ఇద్దరు కూడా వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగిన వారుగా మీ మధ్యలో కనబడుతున్నారు. కానీ దేవుడు పుట్టించినప్పుడు ఇద్దరు ఒకలాగే ఉంటారు. మీకు ఒక విషయం చెప్పనా? అదే రోజు పుట్టిన ఇద్దరు బిడ్డలను తీసుకొచ్చి పక్క పక్క ఉయ్యాల్లో పడుకోబెట్టారు అనుకోండి, ఇద్దరి దాని ఏమంటారు ప్రవర్తన ఒకలాగే ఉంటుంది. మనకి ఇంచుమించు తేడా ఉండదు అక్కడ.
ఎందుకు తేడా ఉండదు? ఇంకా ఇక్కడ ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకోలేదు, ఆ బిడ్డ కూడా ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకోలేదు, ఇంకా అది పోత పోయబడలేదు. జస్ట్ ఎంప్టీ మైండ్, తెల్ల కాగితం. అందుకే బైబిల్ అంటోంది, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అర్థమైందా? దేవుడు నరులను ఎలా పుట్టించాడట? యథార్థవంతులనుగా పుట్టించాడట, వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే పుట్టినప్పుడు మీ అందరూ కూడా ఒకే విధంగా ఉన్నారు, పసిబిడ్డలుగా ఉన్నప్పుడు మీ అందరూ, మనమందరం కూడా ఒకే విధంగా ఉన్నాం. అప్పటికి మనకి ఏమీ తెలీదు, ఎంప్టీ మైండ్. ఆ తర్వాత ఎంపిక జరుగుతోంది, ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎంచుకుంటూ ఇదిగో ఇక్కడ దాకా వచ్చేసాం. ఇప్పుడు మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, ఉందా లేదా? మీకంటూ ఒక స్వభావం ఉంది, ఉందా లేదా? ఇందులో రెండు ఉంటాయి, పైకి కనిపించేది, లోపలుండేది. కొన్ని మనం పైకి చూపెట్టాం, చూపిస్తామా? మనకు పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది, అది ఒరిజినల్. అది ఇక్కడ డూప్లికేట్. ఇది చాలా డూప్లికేట్లు ఉంటాయి ఇక్కడ. నెత్తి మీద ముసుగేసిన వాళ్ళందరూ ఏమి అంత గొప్ప విశ్వాసులు ఏమీ కాదు. ముసుగులు అందరూ వేస్తారు ఇక్కడ, లోపల ఇంకో ముసుగు ఉంటుంది, అసలు ముసుగు. ఆ ముసుగు తీస్తే ఒరిజినాలిటీ కనబడద్ది, అవునా కదా? ఇక్కడ మనంత బాగా ఎవడని నటిస్తాడా? ఇక్కడ అందరం భక్తులమే కదా. అయ్యో, మహాభక్తులం మనం. ఇక్కడ ఉన్నంతసేపు మనం భక్తులమేనండి. భక్తి ఎక్కడలేని భక్తి, మోకాళ్ళ ప్రార్థన, పాటల్లో తన్మయత్వం, మైకం ఊగిపోతాం. ఇక్కడ ఇంటికెళ్ళి ముసుగు తీసాం అనుకోండి, అసలు జేజమ్మ బయటకు వస్తుంది. వస్తారు అదా? ఎందుకు రాదు? ఇక్కడ చాలామంది యాక్టింగ్ చేస్తారు. ఇక్కడ గుడికి వెళ్ళినా యాక్టింగ్ చేస్తారు, మసీదుకి వెళ్ళినా యాక్టింగ్ చేస్తారు, చర్చ్కి వెళ్ళినా యాక్టింగ్ చేస్తారు. చాలామంది యాక్టర్లు ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు యాక్టర్లు. తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ భక్తిపూర్లేనటి, అనవరం వెళ్ళిన వాళ్ళందరూ భక్తిపూర్లే, అలాగే ఈ సభకు వచ్చిన వాళ్ళందరూ భక్తిపూర్లేనటి, క్రైస్తవంలో చర్చికి వెళ్ళే వాళ్ళందరూ భక్తిపూర్లే, మసీదుకి వెళ్ళే వాళ్ళందరూ భక్తిపూర్లే కాదు. కొంతమంది ఉంటారు భక్తిపరులు, కానీ మిగిలిన వాళ్ళు ఎక్కువ శాతం మంది ఎవరుంటారు? నటులు ఉంటారు, నటులు, యాక్టర్లు, వేషధారులు. కాబట్టి ఈ వేషధారితనంతో చాలామంది తమ్మును తామే మోసం చేసుకుంటుంటారు, ఇతరులను మోసం చేస్తుంటారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఒక రూపాన్ని ఏర్పరిచేసుకున్నావు, ఒక పోత పోయబడింది. ఇప్పుడు పోయబడిన పోత ఏదైతే పోయబడిందో అందులో ఇద్దరివే ఉంటాయట, ఒకటి సాతానుది, రెండోది దేవునిది. అయితే నువ్వు సాతాను వలన పోత పోయబడిన వాడవు, పోత పోయబడిన దానమై ఉండాలి చీకటి వలన, లేకపోతే దేవుని వలనై ఉండాలి. అయితే దుష్టుడు, లేకపోతే దేవుడు. అయితే వెలుగు, లేకపోతే చీకటి. ఈ రెండే మానవుణ్ణి ప్రభావితం చేస్తూ ఉంటాయి. దాన్నే మనం మంచి చెడు అంటాం, మంచి చెడు. ఇప్పుడు చూడండి, కొంతమంది మనుషుల దగ్గర మనం నిర్భయంగా జీవించవచ్చు, కొంతమంది దగ్గర నిర్భయంగా జీవించలేము, కొంతమంది దగ్గర ధైర్యంగా ఉండొచ్చు, కొంతమంది దగ్గర ధైర్యంగా ఉండలేము. సాధారణంగా మనం ఎక్కువ పావులకి, బల్లులకి, బొద్దింకలకి, కప్పలకి భయపడుతుంటాం, కానీ కుక్కలకి ఎక్కువగా భయపడాల్సింది ఎవరికంటే? సాటి మనిషికే. నిజం. ఎందుకంటే ఒక కుక్క మహా అయితే పిచ్చిదైతే నేను కరిచేసి పోద్ది, అంతకుమించి ఏం చేయదు. ఒక పావు కూడా దాన్ని తొక్కినా, దాని దగ్గరికి వెళ్ళినా, దానికి ఏమైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడే నేను కరుస్తుంది, లేకపోతే దాని దారినది వెళ్ళిపోద్ది. దానివల్ల మనకేం ఇబ్బందులు లేవు. కొంతమంది తెలియక పాము పగబట్టింది, పాము పగబట్టింది అంటారు. మనిషి పడతాడు పగ, పాము పట్టదు. అర్థమైందా? పగలు ప్రతీకారాలు ఎవరికి ఉంటాయి? ఆ దరిద్రం అంతా మన దగ్గర పెట్టుకొని దాన్ని మళ్ళీ ఎవరికి ఆపాదించాం? బట్టుకెళ్ళి పాముకి. పావులు ఎప్పుడు పగబట్టావు చూసుకోండి, ఒట్టి పిచ్చి మాటలు, గాలి మాటలు, అబద్ధాలు చెప్పేశారు మన పెద్దోళ్ళు మనకి. మా సుబ్బలక్ష్మి పావును తొక్కొచ్చేసిందట, ఊడుపుకెళ్ళి వస్తాను, అదేమో కూడ వచ్చేసిందట, ఇటు తొక్కినందుకు కూడ వచ్చేసి ఇంట్లో ఎక్కడో దూలం ఎక్కిందట, ఆహా సుబ్బలక్ష్మి అనగానే బుష్ అంటుందట. అంతకంటే సోది ఎవడకే ఎవడైనా నమ్ముతాడా?
సినిమాలు చూసేసి సోదంతా నమ్మేశాం మనం. ఆ నోము పాము చెత్త చెదారం నాగాస్త్రం నాగమాత ఏవో తీసేశారు ఆ సూపర్ స్టార్ కృష్ణ గారు విజయశాంతి వీళ్ళందరూ కలిసి అప్పట్లో అవన్నీ చూసేసాం. చూసేసి ఇదే ఇంక నిజం అనుకున్నాం. పాము నువ్వు నిజంగా తొక్కేసి వచ్చేసావు అనుకో, దొరికితే అక్కడికి అక్కడ వేసేది కాటు. ఒకళ్ళు దొరకలేదనుకో దాని దారిని అది పోద్ది. అంత మైండ్లో పెట్టేసుకుని ఈ సుబ్బలక్ష్మి నన్ను తొక్కింది, దీన్ని చంపేయాలా, దీన్ని కరిచేయాలా, ఇంకా దీన్ని కరిస్తే తప్ప నా మనసు కుదుట పడదు. మళ్ళీ ఇంక ఇందులో పిచ్చి కథలో ఎంత దూరం పోయాయంటే ఈ పిచ్చి కథలో దానికట నువ్వు దొరకపోతేనట ఏ ఎన్ని రోజులు టైం అండి దానికి? అది ఆయన చెప్తున్నాడు 6 నెలలట, 6 నెలలట వెతుకుద్దట. ఈ 6 నెలల్లో దొరకకుండా నీకు ఏ కువైటో దుబాయ్ వెళ్ళిపోయావు అనుకో, అక్కడికి రాలేక పాపం అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి సుబ్బలక్ష్మి దొరకలేదని ఏం చేస్తుందట, ఒక బండ దగ్గరికి వెళ్ళట, ఈ తలకాయన ఆ బండకేసి పటా 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 కొట్టుకున్నట సుబ్బలక్ష్మిని తలుసుకుంటూ చచ్చిపోద్దట. దిక్కుమాలిన చెత్త కథలు, పనికిమాలిన కథలు, ఇలాంటి పనికిమాలిన కథలన్నీ నేర్పారు తప్ప మంచి నేర్పలేదు సమాజానికి. జ్ఞానం వివేకం బుద్ధి ఏమి నేర్పల, కేవలం విషం పాముల్లోనే ఉండదు, తేళ్లలో కూడా ఉంటుంది, జెర్రిల్లో కూడా ఉంటుంది, కొన్ని రకాల తేళ్ళు కరిచినా మనిషి చత్తాడు, అంతెందుకు కొన్ని రకాల చేపలు కరిచినా మనిషి చత్తాడు, కొన్ని రకాల పురుగులు ఉంటాయి అవి కుట్టినా మనిషి చస్తాడు. ఆటికి ఏట్లికి లేని పగ దేనికి ఉందట, పాముకుందా? పగ అనే నీచమైన గుణం మనిషిలోనే ఉంది, నీచమైన గుణం అది. అది చిన్నతనం నుంచి ఒక వ్యక్తిత్వం సంతరించుకుంటాడు, ఆ వ్యక్తిత్వంలో ఉంటుంది పగ. ఆ దరిద్రపు స్వభావాన్ని పుట్టినప్పటి నుంచి పెంచి పోషించామన్నమాట. ఇప్పుడు హేరోదియా అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది బైబిల్లో. ఈ హేరోదియా అక్రమ సంబంధం పెట్టుకుంటుంది వాళ్ళ బావగారితో, అతని పేరు హేరోదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందో ఒక ప్రవక్త యోహాన్ వచ్చి తిడతాడనమాట, అరే బుద్ధి జ్ఞానం లేదా మీకు, తప్పు కదా, నీ తమ్ముని భార్యను ఉంచుకున్నావట తప్పు కదరా దరిద్రుడా అని తిడతాడు. ఎవరో ప్రవక్త అయినా బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఎప్పుడైతే తిట్టాడో హేరోదియకి బాధ కలిగింది, అంటే మమ్మల్ని పబ్లిక్ చేశాడు, మమ్మల్ని ఎందుకు తిట్టాలి, మా గొడవ ఎందుకు, మా గోల ఎందుకు ఇతనికి, మా జోలు ఎందుకయ్యా నీకు అంటారు చూసారు అప్పుడప్పుడు అంటారు అనరా, మంచి చెప్పినా కూడా నీకెందుకయ్యా మా జోలు ఎందుకు, మేము ఏదోలా ఉంటాం, నువ్వెవడు అడగడానికి అసలు, నువ్వేనా మాకు అన్నం పెడుతున్నావా, నువ్వేమన్నా నాకు సీర కొన్నావా, అంటే సీర కొంటేనే చెప్పాలా బుద్ధి, నువ్వేమన్నా నాకు కూడి పెడతావా, నువ్వెవడరా అసలు నాకు చెప్పడానికి. ఇది కథ. సరే మొత్తం మీద హేరోదికి ఆయన అలా చెప్పడం నచ్చలేదండి. పోనీ అతను చెప్పాడని వీళ్ళు ఏమైనా మానేశారా, అక్రమ సంబంధం పెట్టుకోవడం మానేశారా? మానలేదు. వీళ్ళ పని వెళ్దే, వీళ్ళ పని వెళ్ళదే, వీళ్ళ కథ వీళ్ళ వ్యవహారం, వీళ్ళ వ్యవహారం వీళ్ళు చక్కగా నడుపుకుంటున్నారు. కానీ ఈ ప్రవక్త వచ్చి మనకి చెప్పాడు అనే ఒక విషయాన్ని బాగా మనసులో పెట్టేసుకుని పొద్దున్న లేచినా ఎవరు కనబడుతున్నారు? యోహాను. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కంచోలు ఎవరు కనబడుతున్నారు? యోహాను. రాత్రికి అన్నం తినేటప్పుడు పెరుగు అన్నంలో ఎవరు కనబడుతున్నారు? యోహాను. నిద్రపోయేటప్పుడు తలగళ్ళలో కూడా ఎవరు కనబడుతున్నారు మంచం మీదను? యోహాను. ఇంకా ఏం చేస్తున్న కల్లో కూడా యోహానే. అంటే ఇంతగా ఒక ఆలోచన మనసులోకి వచ్చి ఏం కోరుకుందంటే, ఇప్పుడు ఈ ఉబ్బరం ఎప్పుడు తగ్గుద్దట ఆవిడికి? యోహాను జీవం పోతే తగ్గుద్దట. దీన్ని పగంటారు. ఇది పావుకు ఉండదు, మనిషికే ఉంటుంది. నీ జీవం పోతేనే నా పగ చల్లారుతుంది, నువ్వు చచ్చిపోతేనే నా పగ చల్లారిపోద్ది అనే దౌర్భాగ్యపు స్వభావం మనుషులకు ఉంటుంది తప్ప పావులకి గేదెలకి కప్పలకే ఉండదు. ఆ కాసేపే నీ వల్ల వాటికి ఏదైనా హాని జరుగుద్ది అంటే తిరగబడతాయి. నీ వల్ల వాటికి ఏ హాని లేదంటే అవి అస్సలు తిరగబడవు. వాటి దారి వాటికి భయమే, ప్రాణభయం, నువ్వు కొట్టి చంపేస్తావని పారిపోతాయి. పాము వచ్చింది అనుకోండి అందరూ కలిసి కొట్టేద్దాం అనుకుంటుంటే తిరగబడద్దు లేచి.
లేదు పోపు అని అలా వదిలేయండి. దానికి ఎక్కడ చిన్న కన్నం దొరికితే అందులోకి వెళ్ళిపోయి దాక్కుంటుంది, దాక్కుంటుంది. ప్రాణభయం దానికి, దానికి ప్రాణభయం. మిమ్మల్ని మీ మీద పగపట్టేంత సీన్ లేదు దానికి. ఇది బొత్తిగా అజ్ఞానం. ఇంకా మీకు నమ్మకం కలగకపోతే పందెం వేసుకుందాం, పావును మీరుదండి, పావును మీరుదండి, నేను ఏం చేయాలో చేస్తాను, అది నా మీద పగపట్టదు. మా ఊరి దాకా రావాలది ఇక్కడ నుంచి, 4 గంటలు పట్టింది ఇక్కడ రావడానికి మా కారులో. సో అంత దూరం, సో ఇక్కడ నుంచి రావాలి, పాం మా ఊరు రావాలి. విజయప్రసాద్ రెడ్డి అనగానే బుష్ అనాలి, అంటదా? నువ్వంటావు అది అందు. ఈ పగలు, ప్రతీకారాలు, దరిద్రాలు, చెత్త, చెదారం అన్నీ ఎక్కడ పెట్టుకున్నావు? అది ఇప్పుడు హేరోదియా, నాకు ఎలా అయినా సరే ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను చచ్చిపోతే నాకేమొస్తుంది? అమ్మయ్యా సుఖంగా ఉందండి, పారాసిటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గినట్టుంది, అన్నం తింటే ఆకలి తెచ్చినట్టు, నీళ్ళు తాగితే దాహం తీరినట్టు, పారాసిటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గినట్టు. యోహాని గారి తలనరికేస్తే, యోహాని గారి తలనరికేస్తే ఈవిడ మనసు ఎలా ఉందట ఇప్పుడు? అమ్మయ్యా చల్లగా ఉందండి కడుపులో, మంచి ఎండాకాలంలో ఎండను పడి ఇంటికి వచ్చి ఒక గ్లాసుడు మజ్జిగ నిమ్మకాయ పిండుకుని తాగినంత ప్రశాంతంగా ఉందన్నమాట. ఎవరు తెచ్చిపోతే? అది పగ అంటే, అది పగ. అలాంటి దరిద్రపు పగ మనసులో పెట్టుకొని బిడ్డని డ్యాన్స్కి పంపించింది. వెళ్ళి ఓ పాప అందంగా నాట్యం ఆడింది, బాగా నాట్యం ఆడి నాట్యం ఆడి నాట్యం ఆడి అందరినీ అలరింపజేసేసరికి రాజుగారికి ఆనందం వచ్చేసి, అబ్బా బిడ్డ బలి డ్యాన్స్ చేసింది, కొరుకో బిడ్డ ఏమి కావాలో అన్నాడట. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తా, 5 నిమిషాలు ఆగు, అలాగే ఉండు, మాట మీద పడుకోకు అని చెప్పి అమ్మ దగ్గరికి వెళ్ళి, రాజుగారు కోరుకోమన్నారు మమ్మీ, ఏం కోరుకోమంటావు? పనికొచ్చేవి కోరుకున్నారనుకోండి, ఒక అర్థం ఉంది, సగం సగం రాజ్యం అడుగు, ఒక అర్థం ఉంది, బతికినంతకాలం తినొచ్చు, లేదా ఏదైనా తిండి అడుగు, బతికినంతకాలం తినొచ్చు, ఏదైనా తోటలు అడుగు, బతికినంతకాలం తినొచ్చు, లేకపోతే ఏదైనా పొలాలు అడుగు, బతికినంతకాలం పండించుకొని తినొచ్చు. అవేం అడగలే, పోనీ నీకేమైనా నగలపిచ్చుంటే నగలడుగు, ఆడపిల్లవు కదా, పట్టుపోయేది కానీ అత్తోరింటికి అని అడిగినా ఒక అర్థం ఉంది. ఏం అడగకుండానట, యోహాను గారి తల అడుగు, ఏం చేసుకుంటారు మీరు చెప్పండి? ఇప్పుడు మేకతాలు అనుకోండి, పోనీ కాల్చుకుని కూర వండుకుంటావు, చేపతాలు అనుకోండి పులుసు పెట్టుకుంటావు, ఇంక తినే తలనేవి లేవు కదా, రెండే తినే ఇంకేమైనా ఉంటే ఉంటాయి. సరే యోహాను గారి తల ఎందుకు చెప్పండి? ఏమొస్తుందండి యోహాను గారి తల వల్ల? ఏమి రాదు, అదొక అదొక పైశాచిక ఆనందం. రూపాయి ఉపయోగం ఫిజికల్గా స్పిరిచువల్గా ఉండదు. నీకు కలిసి వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు అతను తల తెగ నరికేస్తారు, నీకేం కలిసి వస్తుంది? దీన్నే పైశాచిక ఆనందం అంటారు. అంటే ఆ మనసు కోరుకుంటుంది అనమాట, అలా జరిగితే బాగుంటుంది. చూడండి, కొంతమంది ఎవరైనా మీ పక్కింటోళ్ళు యాక్సిడెంట్ అయిపోయిందన్నా, లేకపోతే జబ్బు చేసి చచ్చిపోయారన్నా, ఎవరికైనా మొగుడు చచ్చిపోయాడన్నా, లేకపోతే ఎవరికైనా పెళ్ళం చచ్చిపోయిందన్నా, ఎవరికైనా ఎవరికైనా పిల్లల్ని మొగుడు వదిలేసాడన్నా, అలాంటప్పుడు కూడా మీకు ఆనందం వస్తుంది అనుకోండి. ఎవరికైనా వస్తుందా అలాంటి జరిగినప్పుడు ఆనందం? వస్తుందా? వస్తుంది అంటే చెప్పండి, కొరడది సితక్కుడేస్తాం మిమ్మల్ని. వస్తుందా? రాదండి అన్నా కూడా ఒకవేళ లోపల వస్తుందిలేండి, పైకి చెప్తాం ఏంటండి అనే దుర్బుద్ధి ఉందనుకోండి మీలో, అది శాడిజం అంటే, పైశాచిక ఆనందం అంటారు దాన్ని. పక్కోడు పాడైపోతే వీళ్ళకి బాగుంటుంది, పక్కోడు నాశనం అయిపోతే వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఆ అమ్మాయి ఎవరు అంటుందట, నేను ఫెయిల్ అయినందుకు కాదు మమ్మీ, అది పాస్ అయినందుకు ఏడుపు వస్తుంది మమ్మీ అందట. ఏంటట, నేను ఫెయిల్ అయినందుకు కాదు మమ్మీ, మరేంది మమ్మీ, అది పాస్ అయింది మమ్మీ, మేమిద్దరం ఫెయిల్ అయిపోతే నాకు ప్రశాంతంగా ఉండేది మమ్మీ, ఇప్పుడు నాకేమి లేదయా, ప్రశాంతత లేదాయే. చూసారా, ఇది దుర్బుద్ధి. ఇలాంటి నీచమైన గుణం ఆ హేరోదియలో ఉంది. అందుకే పగబట్టి కూతుర్ని బాగా ట్రైనింగ్ ఇచ్చి, ఇదిగో నువ్వు వెళ్ళు, వెళ్ళి అడుగు, రాజును అడుగు, అందరిలో ఉండగా ఇంకేం అనలేడు, ఎందుకంటే ప్రవక్త అని చెప్పి భయపడుతున్నాడు రాజు. మామూలుడైతే అప్పటికే చంపేద్దుడు, అప్పటికే చంపేద్దుడు, కానీ ప్రవక్త కాబట్టి అందరూ ప్రవక్త అంటున్నారు. ఎందుకులే దైవజనుని చంపడం?
శిక్ష వస్తుందేమో నా మీదకి అని కొంత ఏదో మనసులో భయం ఉంది. ఆ భయం వల్ల యోహాన్ని టచ్ చేయలేదు. కానీ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈ అమ్మాయి వెళ్ళి నాకు యోహాను తల కావాలి పళ్ళెంలో పెట్టివ్వాలి, అబ్బా 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 ఎంత క్రూరత్వం చూడండి, అది పళ్ళెంలో పెట్టివ్వాలి తల, అసలు చిన్నపిల్లలు అడుగుతారు అలాగా? అంటే చిన్నతనం నుంచే ఆ అమ్మాయిని ఎలా పెంచిందో చూడండి. దట్ ఈస్ కాల్డ్, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏంటిది, వ్యక్తిత్వము. చెప్పండి ఏంటమ్మది వ్యక్తిత్వము? అంటే ఒక చిన్న బిడ్డను కూడా ఎలా తయారు చేయొచ్చు, పళ్ళెంలో తలబెట్టిదిగో ఇలా పట్టుకొస్తుంది అనమాట. అమ్మా తలది ఇచ్చేసానమ్మా, ఏంది ఇచ్చాను, తలది ఇచ్చేసానమ్మా, పళ్ళెంలో పెట్టి తల ఇలా పట్టుకుని పళ్ళెంలో పెట్టి తాంబూలం తెచ్చినట్టు తెచ్చేస్తుందంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. ఆ తల అసలు మామూలుగా కొంతమంది శవాన్ని చూసి ఏమైపోతారు, భయపడిపోతారు, అమ్మో శవం అంటారు. నిజానికి శవం ఏం చేయదు, బతుకున్నట్టే ఏమైనా చేయాలి మనల్ని. మనల్ని ఏమైనా చేయాలంటే ఎవరు చేయాలి చెప్పండి, బతుకున్నట్టు చేయాలి. కానీ మనం ఎవరికి భయపడతాం విచిత్రం, ఎవరు భయపడతాం చెప్పండి, చచ్చినోడు భయపడతాం. బతుకున్నోడే మనల్ని ఏమైనా చేయగలడు, చచ్చినోడు మనల్ని ఏం చేయలేడు. కాలు పనిచేయదు, కన్ను పనిచేయదు, నోరు పనిచేయదు, ఏవి పనిచేయదు, అవయవాలు ఏవి అన్నీ చచ్చిపోయాడు, పోయింది జీవం పోయింది. శవం మనల్ని ఏం చేయలేదు. బతుకుని పీత అనుకోండి నొక్కేద్ది గట్టిగా, చచ్చిపోయిన పీత ఏం చేద్ది, ఏం చేద్దు, నువ్వు నొక్కేస్తావు కరకరమని. చచ్చిపోయిన పీత నువ్వు నొక్కేస్తావు, బతుకున్న పీత ఏం చేద్ది, చేతకుండా నిన్ను నొక్కేద్ది. అందుకే దాన్ని పురుకూసలెట్టి కట్టేస్తారు పాపం, ఆ కాళ్ళు కడేస్తారు కదా వండేటప్పుడు, అది తెచ్చుకునేటప్పుడు, వండేటప్పుడు కాదు. వాడు పట్టుకొచ్చేటప్పుడు ఏం చేస్తారు, శుభ్రం పురుకొస్తూ కాళ్ళు కట్టేసి తెచ్చుకొని దాన్ని పట్టు పెట్టేస్తారు. సో చచ్చిపోయినాడు ఏం చేయలేడు, అయినా భయపడతాం. ఇప్పుడు అదో స్వభావం, అదో వ్యక్తిత్వం. అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి అమ్మో శవం, అమ్మో శవం, ఏదో అయిపోయింది అన్నట్టు పెంచారనమాట వీళ్ళని, అది బాగా నాటుకుంది. అందుకని శవాన్ని చూసి భయపడతారు. అంటే మన ఎంపిక, మనం ఏదైతే లోపలికి తీసుకుంటున్నామో, ఏదైతే జీర్ణించుకుంటున్నామో అదే మన ఎంపిక. దాన్ని బట్టే ఒక వ్యక్తిత్వం అనేది మెల్లిమెల్లిగా ఏదైనా కానీ వాడు ధైర్యమా లేకపోతే పగల ప్రతీకారాల దుష్టత్వం ఆ కుళ్ళు బుద్ధ అబద్ధాల మోసాల దొంగతనాల వ్యభిచారాల ఇవన్నీ కూడా నీకు ఎలా అర్థం అవుతాయంటే నువ్వు చూడాలి లేకపోతే వినాలి. లేకపోతే నీకు చాలా విషయాలు తెలీదు. నువ్వు ఎక్కువ చదివి నేర్చుకునే ఉండవు ఇక్కడ ఈ భూమి మీద. ఎలా నేర్చుకుంటాడు మనిషి, చూసి నేర్చుకుంటాడు లేకపోతే విని నేర్చుకుంటాడు లేకపోతే స్పర్శతో నేర్చుకుంటాడు. అలా వస్తే మనకి చాలావే. ఇప్పుడు భాష ఉందా, భాష తెలుగు భాష. ఇప్పుడు ఇదే తెలుగు తమిళుడు మాట్లాడాలనుకోండి గింజుకు చచ్చిపోతాడు. అప్పుడప్పుడు చూడండి కొత్త కొత్త హీరోయిన్లు వేదికల మీద మాట్లాడుతుంటారు, టీవీలో వస్తుంటుంది, వాళ్ళకి ఏమి రాదు, అందరు బాగున్నారా అంటారు. మనం నవ్వుకుంటాం ఇటు బాగున్నారా అంటది ఇటు, అది ఒక్క ముక్కే నేర్చుకుంది ఆవిడ, హిందీలోంచి వచ్చింది ఇక్కడికి, అందరు బాగున్నారా అంటది. మనకేమనిపిస్తుంది, వెళ్ళవమ్మా అనుకుంటాం. ఇప్పుడు నువ్వు వెళ్ళి హిందీలో అందరూ బాగున్నారా అనాలంటే ఏం చేస్తావు మరి. ఇప్పుడు మీరు ఎలాగైతే హే 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 అన్నారో, మీరు అన్న తర్వాత మిమ్మల్ని చూసి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు, హే 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 అంటారు. అర్థమైందా, ఆ ఊరికి ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. తమిళనాడు వెళ్ళారనుకోండి మనల్ని తింగరోళ్ళలాగే చూస్తారు, ఎందుకంటే మనకు తమిళ్ రాదు. కేరళ వెళ్ళారనుకోండి మనల్ని ఎలా చూస్తారు, పెద్ద తింగరోళ్ళ చూస్తారు, ఎందుకంటే మనకు మలయాళం రాదు, వాళ్ళకి తెలుగు రాదు కదా. ఈ భాష మామూలుగా నేర్చుకోవాలంటే చాలా కష్టం. వ్యాకరణాలు ఉంటాయి, అచ్చులు ఉంటాయి, హల్లులు ఉంటాయి, ఇవేవి మనకి తెలుగు గ్రామర్ తెలుసా, మనకి తెలుసా మీకు తెలుగు గ్రామర్ తెలీదు. తెలుగు గ్రామర్ తెలియకపోయినా తెలుగులో ఇరగదీయేస్తాం మనం. ఏది కావాలంటే అది, మళ్ళీ మీకేం కావాలి, బూతులు కావాలా, అయ్యి తీసుకో, సరసాలు కావాలా, సరసూక్తులు కావాలా, పోక్రి మాటలు కావాలా, ఇచ్చకప్పు మాటలు కావాలా, మంచి మాటలు కావాలా, ఏది కావాలంటే అది మా దగ్గర డిక్షనరీలోంచి వచ్చినట్టు వచ్చేస్తాయి తెలుగు భాషలోంచి. సో ఎలా వచ్చిందంటే మన చుట్టూ ఆల్రెడీ అందరూ ఏం చేస్తున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు.
తెలుగు మాడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మనం కూడా ఏం చేస్తున్నాం, తెలుగులో మాడేస్తున్నాం. ఇలాగే భాష నేర్చుకున్నట్టే బ్రతుకు కూడా నేర్చేసుకుంటున్నాం మనం. భాష నేర్చుకున్నట్టే ఏమి నేర్చుకుంటున్నాం చెప్పండి, బ్రతుకు కూడా ఏం చేస్తున్నావు, నేర్చేసుకుంటున్నావు. ఇలాగా భాష బ్రతుకు రెండు కూడా మన జీవితంలోకి వచ్చేసాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడి నుంచే ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్తున్నా నీకు ఆల్రెడీ ఒకటి వచ్చేసింది, ఆల్రెడీ ఒకటి ఒక పోత పోసేసావు, ఒక పోత పోసేసుకుని ఉన్నావు లోపల. నీకంటూ ఒక మనస్తత్వము అనేది ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ఉంది. ఇక్కడ నాకు మనస్తత్వం లేదండి, వ్యక్తిత్వం లేదండి అన్నవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. అందరికీ ఏవో మనస్తత్వాలు ఏవో వ్యక్తిత్వాలు ఉన్నాయి, మంచివి కావచ్చు చెడ్డవి కావచ్చు, మనం చెప్పలేం, మనిషిని చూసి చెప్పలేం. మీరు చెప్పగలరా మనిషిని చూసి మంచోడో చెడ్డోడో చెప్పగలరా, చెప్పగలరా? ఆ శక్తి ఉందట ఎవరికైనా చెప్పగలరా? అలాగైతే అసలు పెళ్లి సూపులే ఉండవు. గుమ్మందాకి వెళ్తారు, అమ్మాయిని అలంకరించి తీసుకొస్తారు, పెళ్ళికొడుకు ఇలా ఇలా చూసి స్కాన్ క్రమని సౌండ్ వస్తుంది, మిషన్లోకి వెళ్ళగానే కిక్ అని అరుతుంది కదా, అలా సౌండ్ వస్తుంది, నాకు పెళ్ళొద్దు బాబు అని పోతాడు. ఏరా ఎందుకు వద్దాన్ని అవరా అంటే అది అసలు మంచిది కాదు మమ్మీ అంటాడు. అలాగే పెళ్ళికొడుకు చూసుకోవడానికి వస్తాడు, మీరు కిటికీలోని చూస్తారో తలుపు సందులోని చూస్తారో చూస్తారు, లేకపోతే ఆడికి ఆ మైసూరు పాకం ముక్కలో కారబూందు తెచ్చి చేతులు పెడుతుంటారు కదా టీ పట్టుకొచ్చి, ఆ పట్టుకొచ్చి కూడా చూస్తారు, కిక్ మన సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఏమంటారు, మమ్మీ వీడు పెద్ద పోరంబో కొడి నాకు వద్దు మమ్మీ అంటారు. అంటే మనిషిని చూడగానే మనస్తత్వం అర్థమైపోతే అందరికీ గుణవతులే దొరుకుతారు. మనిషిని చూడగానే మనస్తత్వం అర్థమైపోతే అందరికీ గుణవంతులే దొరుకుతారు, పనికిమాలోళ్ళు తగలరు. ఇప్పటికే ఇక్కడ నాకు తెలిసి పైకి చెప్పుకోరు కానీ పనికిమాలోళ్ళు తగిలినోళ్ళు పనికిమాలింటి తగిలినోళ్ళు కూడా ఉండుంటారు ఇక్కడ, మంచోళ్ళు తగిలిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అఫ్కోర్స్ కాదని అనలే, మా ఆయన చాలా మంచోడు అండి, బంగారం అండి, అఫ్కోర్స్ మంచిది అయితే అయ్యి ఉండొచ్చు, నువ్వు అదృష్టవంతురాలివి. మా ఆవిడయ్యో పోత పోసినవా, బంగారం అండి, బంగారు తల్లి అండి, అవి అఫ్కోర్స్ అయితే అయ్యి ఉండొచ్చు. మా ఆవిడ పెద్ద బెమరాక్షస్ అండి, అయితే అయ్యి ఉండొచ్చు. మా ఆయనంత దరిద్రుడు ఈ ఆకివీడి అగ్రహారంలో పుట్టడం పెరగడండి, అయితే అయ్యి ఉండొచ్చు. సో ఇది ఎలా వచ్చిందంటే వాళ్ళ మనస్తత్వాలు మీకు తెలిస్తే తాళి కట్టించుకోరు కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిస్తే మీరు తాళి కట్టరు కదా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంది, ప్రతి మనిషికి ఒక మనస్తత్వం ఉంది. ఈ పగలు ప్రతీకారాలు సకల దరిద్రాలు మానవ హృదయంలో కొలువై ఉన్నాయి, అవి పుట్టుకలో లేవు. దేవుడు నరులను ఎలా పుట్టించాడు, యథార్థవంతులనుగా పుట్టించాడు. పుట్టుకలో ఉండవండి, అవి చాలామందికి తెలియదండి ఈ విషయం, తెలికేవో చెప్తుంటారు పిచ్చి పిచ్చి మాటలు. చిన్నప్పుడట పిల్లలట నాది అంటారట, అదట పాపం, నాది అనకపోతే నీది అంటారా. అసలు ఆ నాది అనే గుణం ఎలా వస్తుంది తెలుసా పిల్లల్లో, ఏ సైకి ఏ ఏ మానసిక శాస్త్రవేత్తను అడిగినా చెప్తాడు నాది అని. ఎందుకంటారంటే పిల్లలు చిన్నతనం నుంచి పాక్కుంటూ వెళ్ళి చాలా అవి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇది ముట్టుకోవచ్చు, ఇది ముట్టుకోకూడదు, ఇది పట్టుకోవచ్చు, ఇది పట్టుకోకూడదు అని ఏమీ తెలీదు. మీరు పొగలు గొక్కుతున్న సాంబార్ అక్కడ పెట్టినా కూడా పిల్లడు పాక్కుంటూ వెళ్ళి ఏం చేస్తాడు, చేయిబెట్టేస్తాడు. ఇప్పుడు మరి ఎందుకు పెట్టేశాడు, తెలిసే పెట్టాడా, తెలియక. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వాడు పట్టుకోవడానికి దగ్గరకు వచ్చేస్తున్నాడు, వెంటనే ఏం చేస్తారు, తీసేస్తారు. అలా తీసేయడం చాలా తీసేస్తాం మనం. అర్థమైందా, సూద్ దగ్గరికి వెళ్తే సూద్ తీసేస్తాం, కొడవల దగ్గరికి వెళ్తుంటే కొడవలు తీసేస్తాం, కత్తిరి దగ్గరికి వెళ్తుంటే కత్తిరి తీసేస్తాం, కరెంటు బోర్డు దగ్గరికి వెళ్తుంటే వెనక్కి లాక్ వచ్చేస్తాం కదా, వేడి నీళ్ళ దగ్గరికి వెళ్తుంటే తీసుకొచ్చేస్తాం, అలాగే బరువైన వస్తువుల దగ్గరికి వెళ్తుంటే లాక్ వచ్చేస్తాం. వాడికి ఇది ముట్టుకోకూడదు అనిపించిన ఏ వస్తువు అయినా సరే వాడికి దొరకకుండా ఏం చేస్తాం, తీసేసి దాచేస్తుంటాం. అవన్నీ చూసి 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 ఇంకా వాడు ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు వీళ్ళు పట్టుకెళ్ళిపోతారు దాచేస్తారనే భయంతో ఇది నాది నేను ఇవ్వను అంటాడు అంతే. దానికి మీరు స్వార్థం, ఈ మీకున్న జబ్బులు వాడికి తగిలించకండి, ఇంకా లేవాడికి రాలా. మీరు ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేశారనుకోండి మర్చిపోతాడు దాన్ని. ఇప్పుడు మీ నెక్లెస్ నేను బయటకెళ్ళి జేబులో వేసుకున్నాను అనుకోండి, మర్చిపోతారా మీరు, మర్చిపోతారా? మా ఇంటికి వచ్చేస్తారు, ఏదో ప్రసంగంలో అవసరమని ఇచ్చాను, జేబులెట్టు పోయేసి కోటి జేబులో ఎత్తవా సెత్తవా అని కూర్చుంటారు కదా. అదే పిల్లల బొమ్మలు ఒకసారి తీసుకుని రెండు మూడు గంటలు జాగ్రత్తగా అలాగే ఇలా మబ్బెట్టేసి ఒక మర్చిపోయేలా చేసి పడుకోబెట్టేసాం అనుకోండి, లేచాక ఇంకా అడగరు, అయిపోయింది. కొంచెం వయసు వచ్చాక అడుగుతారు,
నా అది అని వాళ్ళకి అర్థం అవుద్ది. చిన్నపిల్లలు అడగరు, చిన్నపిల్లలకి తెలీదు. అందుకే మనం ఏ అబద్ధం చెప్పినా పిల్లలు ఏం చేస్తారు, నమ్మేస్తారు. ఎన్ని అబద్ధాలు చెప్తామో మనం పిల్లలకి. భూసుడు వచ్చేస్తున్నాడు బొబ్బు తినకపోతే, భూసుడు ఉండడు కడుతు గుడ్డు ఉండదు, అన్నే కదా అబద్ధాలు కదా. ఆ పురుగు వచ్చేస్తుంది, ఈ పురుగు వచ్చేస్తుంది, పడుకో, అయ్యో బాబు లైట్ కట్టేశాం, ఏదో అయిపోతుంది, స్విచ్ కట్టేసి కరెంటు పోయిందన్న నమ్ముతారు. ఎన్ని అబద్ధాలు చెప్పి నమ్ముతారు, ఎందుకంటే నువ్వు చెప్పే ప్రతి అబద్ధాన్ని నమ్మే వయసు అది. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిత్వం మనిషికి ఏర్పడిపోయిన తర్వాత ఆ వ్యక్తిత్వం మంచిదా చెడ్డదా. అందుకే దేవుడు అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పండి. అక్కడ మిస్ అయిపోతున్నారు మీరు. మీరు నేర్పకపోతే వాడు ఎలా పడితే అలా నేర్చుకుంటాడు, అంతేనా? ఇప్పుడు చెక్కడాలు ఎలా ఉంటాయండి, ఎలా ఉంటాయా? ఇలాంటి చెక్కడాలు ఎప్పుడైనా చూసారండి? జంతుకులు చూసారా పోనీ ఇలాంటి ఈ ఆకారంలో ఉన్న జంతుకులు? ఏ పోనీ ఈ ఆకారంలో ఉన్న అరిసెలు ఎప్పుడైనా చూసారటి? మనకు అరిసె అనగానే ఏం గుర్తొస్తుందండి? పిడక. ఒక చిన్న సైజు పిడక ఆకారం గుర్తొద్దు. నువ్వులు అంటించి అరిసెలు చేస్తారు కదా మన ఒళ్ళు, దాని రూపం ఎలా ఉంటుంది? ఏ ఇలా ఇలా ఎందుకు ఉండదు పుల్లలాగా అరిసే? అలా చేయరండి ఎవరును అంటారు. జంతికలు ఎలా ఉంటాయి? జల్లెళ్ళలాగా ఉంటాయి, అల్లికలు, అంతే కదా, అది జంతిక. దాన్ని అలా వేస్తేనే ఏ జంతిక ఇలాగ గీత గీతల్లాగా వేసుకుంటే జంతిక కాదా? ఏంటది టేస్ట్ ఏమైనా మారుతుందా? అది జంతిక కాదండి, దానికి ఒక ఆకారం ఉంటుందండి, అదే జంతికండి అంటారు కదా, అంతేనా? అంటే అరిసి ఒక్కలా ఉండాలి. బూరు ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుంది. తప్పడగా ఎందుకు ఉండదు? గారిలాగా. అలా వేయకూడదండి, అది బూరు కాదండి, గారండి. అంటే ఆ గారంటే చిల్లు పెట్టి దాన్ని అలాగేస్తేనే అది గారే, దీన్ని ఎలా రౌండ్గా తిప్పితేనే బూరే. అంటే దానికి ఒక షేప్ ఇచ్చేసాం మనం, అర్థమైందా? నువ్వు ఇచ్చిన షేప్ అలా నిలబడిపోయింది. ఆ షేప్ నువ్వు ఎలాగైతే ఇచ్చేసావో, ఇప్పుడు షేప్ ఇవ్వకుండా వదిలేసావు అనుకో, ఏమవుతుంది అది? ఎలా పడితే అలాగ వచ్చేది, అంతే కదా. ఇప్పుడు కొంతమంది చపాతీలు చేస్తుంటారు, రౌండ్గా వస్తాయా? నిజం చెప్పండి, కొత్త కోడళ్ళు చపాతీలు చేస్తే ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? ప్రపంచ పటం వేస్తారు వాళ్ళు. చపాతీ చేస్తామని చెప్పి ఏం వేస్తారు వాళ్ళు? ప్రపంచ పటం వేస్తారు. ఎందుకంటే ఈ పక్క ముక్క, ఆ పక్క ముక్క, ఈ పక్క ముక్క, ఈ పక్క ముక్క, ఆ చపాతీలాగా ఉండదు. ఏదో చిరిగిపోయి చితక్కొడేసి బండకేసి కొట్టేసిన బనీన్లాగా అయిపోద్ది. చీకిపోయిన బండకేసి కొట్టేసిన బనీన్ ఎలాగైతే చీకిపోయి ఎలా అయిపోద్దో అలాగ ఉంటుంది చపాతీలా ఉండదు. కానీ కొంతమంది ఎక్స్పర్ట్లు చేస్తారు చపాతీ ఎలా ఉంటుంది అది. బాబా చక్రం మాదిరి రౌండ్, వాళ్ళు పిండి పిసికి ముద్ద చుట్టి కర్రతో అలా చేశారంటే చాలు, ఏమైపోద్ది? ఆ రౌండ్ వచ్చేది. కొంతమంది చేతితో చేసేస్తారండి బాబు విచిత్రంగా, వేలుతో తిప్పుతారు గిర్రమని, అంతే భలే వచ్చేది వాళ్ళ చేత్తో, అంటే ఎక్స్పర్ట్ అయిపోయాడు వాడు కదా. అంటే కరెక్ట్గా పోత పోస్తే ఆకారం వచ్చింది, ఎలా పడితే అలా వదిలేస్తే ఏమైంది? ఆకారం లేకుండా పోయింది. బాగా చేసుకోండి మీరు, కరెక్ట్గా పోత పోస్తే ఏమొచ్చింది? ఆకారం వచ్చింది. పోలే ఎలా పడితే అలా వదిలేద్దామంటే ఏమైంది? ఆకారం పోయింది. ఆకారం పోతే ఏమి లేదట, ఇంకా అందం లేదట దానికి, అర్థమైందా? ఆకారం పోతే ఏమి లేదట, అందం లేదట. అంటే అందంగా ఉండాలంటే చక్కటి ఆకృతిలో అది రావాలి. చక్కటి ఆకృతిలో వస్తేనే దానికి వాల్యూ విలువ. చక్కటి ఆకృతిలో రాలేదు అంటే దానికి ఏమి లేదు, విలువ లేదు. పక్కన పడేయండి, దానికి వాల్యూ లేదు, పక్కన పడేయండి అంటారు. ఇప్పుడు ఇటుకలు పోత పోస్తారా? కొన్ని ఇటుకలు మంచిగా రావు పోత పోసినవి. అప్పుడు ఏం చేస్తారు? దాన్ని పక్కకు తీసేసి తక్కువ రేటుకు అమ్ముతారు. బాగా వచ్చిన ఇటుకని ఏం చేస్తారు? కరెక్ట్ రేటుకు అమ్ముతారు, ఎక్కువ రేటుకు అమ్ముతారు. కొన్ని ఎక్కువ కాలిపోతాయి, ఆ ఇటుకు కూడా రేటు తగ్గిపోయింది. సమానంగా కాలిన ఇటుక్కి ఏమైంది? వాల్యూ ఉంది. ఈ పోత అంతే, పోత కరెక్ట్గా పడిందా అది ఇంకెప్పటికీ చెక్ చెదరదు. పోత కరెక్ట్గా పడలేదా, ఎలా పడితే అలా వదిలేసామా, అది ఏమైపోయింది? దెబ్బ అయిపోయింది. ఆకృతి తేడా వచ్చేసింది. ఆకృతి ఏమొచ్చేసిందట? తేడా వచ్చేసింది. అంటే ఇప్పుడు మీకు ఎందుకు ఈ ఉదాహరణలన్నీ చెప్తున్నానంటే, బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పు అంటే చిన్నప్పటి నుంచే వాడికి పోత పోసేయి. ఏం చెయ్యి?
వాడిని ఒక పోత పోసి పెంచు, వాడికి ఒక ఆకృతి వచ్చేలా చూడు, వాడికి ఒక ఆకారం వచ్చేలా చూడు, అది ఎప్పటికీ తొలగిపోదు. ఆ ఆకృతి ఎప్పటికీ ఏమవుదు? తొలగిపోదు. ఇప్పుడు మనం ఎంత చెప్పినా అండి పెద్దోడిని మార్చడం చాలా కష్టం అండి, నిజం చెప్తున్నాను నేను. ఎందుకంటే పెద్దోడు బాగా జబ్బు ముదిరిపోయినోడు, పిల్లోడు ఇంకా జబ్బు పెద్దగా పట్టనోడు. బాగా జబ్బు ముదిరిపోయిన వాడిని స్వస్థపరచడం ఈజీయా, పెద్దగా జబ్బు పట్టలేని వాడిని సెట్ చేయడం ఈజీయా కదా? పెద్దగా జబ్బు తగలలేనివాడిని ఏం చేయొచ్చు? ఈజీగా సరి చేయొచ్చు. బాగా ముదిరిపోయిన వాడిని ఏం చేయాలి? చాలా కష్టం. అందుకే ఏదో మూల ప్రభువులకు వచ్చాక కూడా ఏదో మూల ఏదో దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది కొంతమందిని. అందుకే సంపూర్ణులు కావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు, సంపూర్ణంగా ఉండరు. వాళ్ళ ఆలోచనలు సంపూర్ణంగా ఉండవు, వాళ్ళ ఉద్దేశాలు సంపూర్ణంగా ఉండవు, వాళ్ళ బ్రతుకులు సంపూర్ణంగా ఉండవు. వాడు తన భ్రష్టత్వానికి ఎక్కువ విలువిస్తున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి తలడిగింది అంటే ఎంత క్రూరత్వాన్ని చిన్నతనం నుంచి తల్లి నింపుతూ వచ్చిందో మీరు ఆలోచించండి. ఇదే అమ్మాయిని ఇంకోలా కూడా తయారు చేయొచ్చు. ఎలాగా? జాలి దయ కరుణ లేనుడికి అన్నం పెట్టేలాగా, లేని వస్త్రహీనుడు కనబడితే వస్త్రం ఇచ్చేలాగా, రోగి కనబడితే మందులు ఇచ్చేలాగా, ఏమండి ఆకలి అన్నవాడు కనబడితే అన్నం పెట్టేలాగా, అలా కూడా ఆ జాలి దయ నింపి తయారు చేయొచ్చు. కానీ ఎలా తయారు చేసిందంటే బిడ్డని ఆ రక్తం తాగే పిశాచి మాదిరిగా తలడిగి తెచ్చి పళ్ళెంలో పెట్టి తెచ్చేయి అనే దుర్మార్గురాలిగా బిడ్డను తయారు చేసింది. అంటే పోత పోసే క్రమంలో తేడా కొట్టేసింది. మీరు గాలికి వదిలేస్తే పెరిగే విధానం వేరు, చక్కగా పెంచితే పెరిగే విధానం వేరు. చాలామంది తల్లిదండ్రులు కడుపుకు పెట్టేది మాత్రమే చూస్తారు, హృదయానికి పెట్టేది చూడరు. మీలో చాలామంది రాత్రి అలా ఉంటే ఉండుండొచ్చు. ఏం చూస్తున్నారు మీరు మీ బిడ్డలకి? కడుపుకి ఒంటికి చూస్తారు అంతే. అంటే కడుపుకి సరిగా పెట్టామా లేదా, స్కూల్కి వెళ్ళిపోయాడా లేదా, మధ్యాహ్నం వచ్చారు కడుపు నిండా పెట్టేశామా లేదా, మంచి కూర వేసి అయిపోయింది రాత్రికి వచ్చారు మళ్ళీ కడుపు నిండా పెట్టేశామా లేదా, ఒంటికి తగ్గ బట్టలు ఇచ్చేశామా లేదా, అంతే అయిపోయింది మన బాధ్యత. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పిదే. అంతే, అంతవరకే చూసాం చిన్నప్పటి నుంచి వాడి లోపలి అంతరంగం ఎలా ఉంది, వాడు ఏ త్రోవలో నడుస్తున్నాడు, వాడికి ఏమి నేర్పిస్తున్నాం, వాడి బుద్ధి ఎలా ఉంటుంది, వాడికి మనం ఇచ్చే జ్ఞానం ఏంటి, వాడికి మన ప్రవర్తన ద్వారా ఏమి నేర్పిస్తున్నాం, వాడి హృదయంలోనికి మనం ఎక్కించే ఆ ఎసెన్స్ ఏంటి, దేనితో మనం వాడి హృదయాన్ని నింపుతున్నాం. ఇంత కాన్సన్ట్రేషన్ చేసిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, ఉన్నారా? మీరు నిజం చెప్పండి. అంత మా ఖాళీ ఎక్కడ ఉంటుందండి అంటారు, నిజమే కదా? ఏమి లేదంటే మనకి ఖాళీ లేదండి. ఇంట్లో తల్లికి ఖాళీ లేదు, బయటికి వెళ్ళి వచ్చే తండ్రికి ఖాళీ లేదు. మరి పిల్లలు ఎలా, ఈ పోత ఎలా వస్తుంది ఇప్పుడు చెప్పండి, పోత ఎలా వస్తుంది చెప్పండి అమ్మా. ఎప్పుడైనా ఇల్లు కట్టేటప్పుడు చూసారా, స్లాబ్ వేసేటప్పుడు, స్లాబ్ వేసేటప్పుడు చూసారా ఎప్పుడైనా? ఎలా వేస్తారమ్మా తాపి మేస్త్రులు స్లాబ్ వేసేటప్పుడు ఎలా వేస్తారు? తలకు గంప తెచ్చి పోసేసిపోతారా? అలా పోసేసిపోతే మీ బిల్డింగ్ ఉంటుందా ఊడిపోద్దా చెప్పండి? ఉండదు, కూలిపోద్ది. మరి ఎలా పోస్తారు అనుకుంటున్నారు పోత పోసేటప్పుడు? అది కలిపిన మెటీరియల్, అది కాసేపు వదిలేస్తే ఏమైపోద్ది? తోడుకుపోద్ది, పెరుగు తోడుపోయినట్టుగా తోడుకుపోద్ది కాంక్రీట్. అందుకని ఏం చేయాలి, అది మెత్త మెత్తగా ఉన్నప్పుడే దాన్ని ఏం చేసేయాలి, వీళ్ళకి ఎలా కావాలో అలా లెవెల్ చేసేయాలి. అది తడితడిగా ఉన్నప్పుడే వీళ్ళకి ఎలా కావాలో అలాగా లెవెల్ చేసేయాలి. ఏ మాత్రం ఒక గంట లేట్ అయినా అది ఏమైపోద్ది? గట్టిదైపోద్ది, గట్టిబడిపోద్ది, తోడుకుపోద్ది, ఫిక్స్ అయిపోద్ది. వన్స్ కాంక్రీట్ ఫిక్స్ అయిపోయిందా మళ్ళీ దాన్ని ఏం చేయాలట? పగలగొట్టాలట. పగలగొట్టడం అంత ఈజీయా? ఉప్పును ఒకవేళ పగలగొడదామండి పనికొస్తుందా? పగలగొడితే పనికొస్తుందా? ఇప్పుడు మరి పిల్లల జీవితాలు పగలగొట్టేద్దామా? బిల్డింగ్ కట్టుకుంటారు పగలగొట్టేస్తారా? అప్పుడప్పుడు చూడండి కొంతమంది బిల్డింగ్లు పగలగొడుతుంటారు. ఎంత దుమ్ము లేచిపోద్దో, ఎంత సౌండ్ వచ్చేస్తుందో. అంటే ముందే జాగ్రత్త పడితే ఈ పగలగొట్టుకునే పని ఉండకపోయేది కదా అనిపిస్తుంది, అవునా కదా?
అలాగే ఒక ఒక కట్టడాన్ని కట్టేటప్పుడు పోత పోసేటప్పుడు ఎలాగైతే కాంక్రీట్ వేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా అయితే ఫిక్స్ అయిపోతుందో, అది ఫిక్స్ అయిపోతే ఎలాగైతే మళ్ళీ దాన్ని మార్చలేమో, అలాగే మీ పిల్లల జీవితాలు కూడా ఫిక్స్ అయిపోతున్నాయి. వన్స్ ఫిక్స్ అయిపోయిందా ఇక దాన్ని మార్చడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. అందుకే దేవుడు వెర్రివాడై చెప్పలేదు మీకు ఆ మాటలు, మీరు వెర్రివారు కాకూడదని చెప్పాడు. ఏమన్నాడో తెలుసా అమ్మా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, నేర్పుము, చిన్నప్పటి నుంచే నేర్పించు. నేర్పించడం అంటే వాడు నేర్చుకోవాలి కదండి, నేర్చుకునేంత వరకు నేర్పించు. బా ఏంటట, రెండెక్కం ఒక్కరోజు, రెండు ఒకట్లు రెండు, రెండు రెండు నాలుగు, రెండు మూడులో ఆరు, వచ్చేసింది మమ్మీ అంటాడా, ఫస్ట్ టైమే, ఫస్ట్ టైమే. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాల్, వచ్చేసింది ఒకసారే. మరి ఏం చేసావు, రుద్ది 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 రుద్ది, ముద్ర పడి 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 పడి, ఆ ముద్రలు పడబట్టి 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 వాడికి ఒక ఆకృతి వచ్చేసింది. అంతేనా, నేను చెప్పేది నిజమా అబద్ధమా? అందుకే చూడండి, ఆనే అక్షరం రాసి వెంటనే ఆ వచ్చేసింది ఆ పిల్లడికి. మరి ఏం చేయాలంటే ఇప్పుడు ఆనే చంపేయి, దిద్దేయి, మళ్ళీ 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 ఎన్నిసార్లు వచ్చేంత వరకు దిద్ది 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 దిద్ది. చివరికి ఏమి నేర్చుకున్నాడు, అమ్మయ్యా ఒక ఆకే అంతసేపు ఆ అంటే మరి ఆ ఈ ఊ ఇంకా అలా వెళ్తానే ఉంటావు, వస్తానే ఉంటాయి అన్నీ. ఏం చేసాం, ఎలా నేర్చుకున్నాం, దిద్ది. ఏం చేసి దిద్ది 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 బుద్ధి వచ్చి బాగుపడ్డాం. మరి అక్కడ దిద్దినట్టే ఇక్కడ కూడా ఏం చేయాలట, దిద్దాలి. బుద్ధి రావాలంటే దిద్దాలి. పెద్దోడికి బుద్ధి చెప్పడం చాలా కష్టం. మీ అందరికీ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిన్ను వలే నీ పొరుగు వాని అందరికీ తెలుసా, కొందరికే తెలుసా? తెలుసు. ఏం తెలుసు, అంతే తెలుసు. ప్రేమించినారా మరి, నిన్ను వలే అంటే అర్థం ఏంటి, నిన్ను వలే అంటే అర్థం ఏంటి చెప్పండి. నేనెంతో నా పక్కనోడు కూడా అంతే, నేనెంతో ఆ పక్కనోడు కూడా అంతే, నేనెంతో ఆమె కూడా అంతే. ఇది నిన్ను వలే, నిన్ను వలే, నిన్ను వలే. నిజంగా ఇది ఫాలో అయితే పోలీస్ స్టేషన్లో కేసులు ఉంటాయా, ఉంటాయా? కోర్టులో కేసులు ఉంటాయా? అక్కడ ఏదో ఇందాక పెంట కూడా వినపడింది, అలాంటివి ఉంటాయా? ఏదో వినపడింది నాకు, కేకలు వినపడుతున్నాయి ఎక్కడి నుంచో. మరి ఉంటాయి, గొడవలు ఉంటాయా, కొట్లాటలు ఉంటాయా? విచిత్రమైన అంటే మనం ఎంత వెధవలం అంటే క్రైస్తవులు, ఇలా అంటున్నానని బాధపడకండి, నిజంగా మనలో చాలామంది వెధవలు ఉన్నారు, వెధవన్నారే వెధవలు ఉన్నారు. మనలో మనకే పడిచావదు. అంటే ఒకరు తప్పు చేస్తే గద్దించాడు వాక్యానుసారంగా అది వేరు, అలా కాదు. మనలోనే కుళ్ళు, మనలోనే అసూయ. ఒక్కడిని చూసి ఒకడికి కడుపు మంట, ఒకడు బాగుంటే మరొకడు చూడలేడు. ఈ దరిద్రపు జబ్బులన్నీ పెట్టుకొని నువ్వుంటే చాలు నాకు ఏసయ్యా, అన్ని దొంగ పాటలు, దొంగ మాటలు. బతుకులో ఒక్కటి ఉండదు, ఉంటుందా, ఉంటుంది కదా, బతుకులో ఉండదు. కానీ పాటల్లో యాక్టింగ్లు, బతుకులో యాక్టింగ్లు, మొత్తం యాక్టింగ్ మీద గడిపేస్తాం జీవితాన్ని, రియాలిటీ లేదు. ఒకవేళ పోనీ ఎవడైనా మంచోడిగా మారి నిన్ను ప్రేమించాలని చూసినా ఆడి కింద మంటేస్తావు నువ్వు. నిన్ను నమ్మాలో లేదో తెలియదు ఆడికి. ఇప్పుడు కొంతమంది మంచోళ్ళు మంచోళ్ళుగా ఉండకపోవడానికి కారణం ఏంటి తెలుసా, వాళ్ళు కూడా చెడ్డోళ్ళు అయిపోవడానికి. ఇక్కడున్న చెడ్డోళ్ళు ఎవడో క్రైస్తవంలోకి వస్తాడు, కొన్ని ఆశలతో వస్తాడు, విశ్వాసంతో వస్తాడు, ఇక్కడికి వచ్చి ఇలా చూడి ఇలా చూడగానే ఛీ అని వాడు దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతాడు. అలాంటి దొంగలు ఉన్నారు మన క్రైస్తవ్యంలో. ఇప్పుడు విచిత్రంగా కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఒక చోట ఒక సభ జరుగుతుందట. సభ అంటే ఎవరిది, దేవునిది. దేవునిది అనేసరికి అందరికీ సంబంధమా, పాస్టర్ గారు ఒక్కడికే సంబంధమా,
అందరికీ సంబంధం. ఈ సభ జరుగుతుంటేనట ఈ విశ్వాసులు అందరూ కూడా పాస్టర్ గారు సభ జరిగిస్తున్నారు, జరగనివ్వండి, ఏమనివ్వండి, జరగనివ్వండి, మనం వెళ్దాం, కూసుందాం, భోజనం పెడితే తినేద్దాం, పోదాం. అబ్బా వెళ్దాం, కూసుందాం, భోజనం పెడితే తినేద్దాం, కడుపు నిండా పోదాం. అంతే తప్ప మనం అక్కడ ఏ పని ముట్టుకోకూడదు, మనం ఎందులోనూ సహకరించకూడదు. మనకు అవసరం లేదు, ఏ అది మన సంఘం కాదు. అబ్బా ఏం ప్రేమ. ఒకవేళ మన సంఘం అయినా మనకు అవసరం లేదు, అక్కడ ఒక 20-30 మంది పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళు పడతారు, చేసేవాడు ఎవరో చేసుకుంటారు, మనకు అనవసరం. మనం జస్ట్ వెళ్ళామా, కూసున్నామా, తినేసామా, పోయామా, అంతవరకే. ఇది ఒక లెక్క. ఇంకా ఈ సేవకుడు అనుకుంటాడు, అందరు కాదు కొందరు, నేను సేవకుడినే కదా, ఈ సేవకుడు అనుకుంటాడు నేను సబ్ పెడతా, నాది రూపాయి ఖర్చు అవ్వకూడదు, వీళ్ళందరూ నాకు ఇచ్చేయాలి, వీళ్ళందరూ నాకు ఇచ్చేయాలి, నాది రూపాయి ఖర్చు కాకూడదు. ఒకళ్ళు అయితే నువ్వు తీస్తావా జేబులోది, పెడతావా కొంతైనా, ఏమో నేను పెట్టను, అందరు ఇస్తే చేస్తా, మరి నేను అంతే అలా ఉంటాను అంతే. పని ఎవరిది? దేవుడిది. ఇప్పుడు దేవుడు నా బీరువాలో డబ్బులుండి నేను రూపాయి తీయకుండా వీళ్ళ డబ్బుతోనే ఖర్చు పెడతాను అంటే దేవుడు ఏమైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ విశ్వాసులు బాధ్యతగా ఉండాలి, నెక్స్ట్ సేవకుడు బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించుకోవడం అంటే అర్థం ఏంటంటే ఒకరి సుఖ దుఃఖాలలో మరొకరు ఏమవ్వాలట? పాలిభాగస్థులు కావాలట. కానీ మనం కాము అప్పుడప్పుడు. ఇక్కడ రెండోది, అందరూ మనకు ఫ్రీగా చెప్పేయాలి, మనం మాత్రం అందరి దగ్గర తీసుకోవాలి. బాగుందా ఇది? ఇది ఇప్పుడు నా వరకు అందరూ ఫ్రీగా ఇచ్చేయాలి, నేను మాత్రం ఎవరికి ఇవ్వకూడదు, దాచేసుకోవాలి. ఇదేవిధవు భాగ్యపు స్వభావం. వర్క్ దేవుడిది అన్నప్పుడు అందరి పాలిభాగం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలి కదా. రెండోది, మన సంఘమా కాదా? మన సంఘం అయితే వెళ్దాం, మన సంఘం కాకపోతే వెళ్ళొద్దు. నాకు హిందువులు చాలా విషయాల్లో నచ్చుతారు. ఎందుకో చెప్పనా? రాముడు గుడి ఉందనుకోండి, రామ్ భక్తులు అందరూ వెళ్తారు. ఒక ఊళ్ళో 2-3 రాముడి గుళ్ళు ఉన్నాయనుకోండి, ఆ రాముడి గుడికి ఈ రాముడి గుడికి ఏమైనా గొడవలు ఉంటాయా? ఉంటాయా? అస్సలు ఉండవు. మా ఏరియాలో కూడా వెల్లంపేట రామాలయం ఒకటి ఉంటుంది, ఏంటి, తర్వాత గొల్లపేట రామాలయం ఒకటి ఉంటుంది, అలాగే రెడ్లు రామాలయం ఒకటి ఉంటుంది, ఇంకేదో మొత్తం మీద ఉన్నాయి నాకు తెలిసి, నాకు తెలిసి ఉన్నాయి 4-5 రామాలయాలు ఉన్నాయి. ఎవరు రామాలయంలో రాముడికి సంబంధించి నవమి జరిగినా, ఇంకే కార్యక్రమాలు, లేకపోతే వినాయకుడి విగ్రహాలు నిలబెట్టినా అందరూ వెళ్ళిపోతారు తప్ప ఇది పలానా వినాయకుడు, ఇది పలానా రాముడు, అది పలానా దుర్గమ్మ తల్లి అని అనుకోరు ఎవరు కూడా. కానీ క్రైస్తవ్యంలో ఎన్ని జబ్బులు ఉన్నాయంటే ఈ సభ ఎవరిది? యేసుప్రభుదే. కానీ ఆహా, మా యేసుప్రభుదా కాదా? అబ్బా ఏటట, మా యేసుప్రభుదా కాదా? మీ యేసుప్రభు కాదు, అది ఇంకొక యేసుప్రభు. మరి నీ దగ్గర ఉన్న యేసుప్రభు ఎవరు? ఇతను సెపరేట్ యేసుప్రభు. సిగ్గుపడాల్సింది పోయి అతిశయపడే దుస్థితికి వచ్చారు క్రైస్తవులు. వచ్చారా రాలేదా చెప్పండి? నిజమా అబద్ధం? నేను చెప్పింది నిజమా అబద్ధం? ఇంత డైరెక్ట్గా మాట్లాడితే ఎలాగండి బాబు అనకండి. నేనంతే, నేను చెప్పింది నిజమా అబద్ధమా? నిజమే. ఎంత దరిద్రపు జబ్బు. ఇక్కడ సంఘం ఉంటుంది, అందులోంచి 10 మొక్కలు, మళ్ళీ ఈ 10 మొక్కలు 10 సంఘాలు కొట్టు చచ్చిపోతుంటారు. వాళ్ళందరూ సంఘ పెద్దలు ఉంటారు, వీళ్ళకి వాటాల దగ్గర గొడవలు, భోజనాల దగ్గర గొడవలు. ఒకడు ముందు తింటే ఇటు చూడలేడు, ఆడు ముందు తిన్నాడే నేను ఏడుస్తుంటాడు. తిండి దగ్గరే సఖ్యత లేదు నీ బతుక్కి. ఎందుకు? ముందు తింటే మొక్కలు అయిపోయినాయట. మొక్కలు ఏమైనా నీకు కొత్త? ఇప్పుడు తినలేదా ఏంది? అలాగే ఫ్రీగా వస్తుంది కదండి, ఫ్రీగా వచ్చేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందండి అన్నట్టు. సో ఇలాంటి దుర్బుద్ధులతో, ఇలాంటి స్వభావాలతో సమాధికి వెళ్ళిపోతున్నాం మనం. ఏమంటే సమాధికి వెళ్ళినా కూడా మారని బతుకులు ఉన్నాయట క్రైస్తవ్యంలో. అలాగే వెళ్ళిపోతున్నారండి సమాధికి. అంటే పరిపూర్ణత అంటే అదేనమ్మా చెప్పండి,
పరిపూర్ణత అంటే అదేనా? కాదు, అది కాదు. ఇది నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎలా అయితే బాగున్నావో అవతలడు కూడా ఏమవ్వాలి, బాగుండాలి. ఇతరుల సుఖ దుఃఖాలలో మీరు కూడా ఏం తీసుకోవాలి, పాలి భాగం తీసుకోవాలి. అలాంటి మనస్తత్వం మీలో సంతరించుకోవాలి. అలాంటి ఆలోచన విధానం రావాలి, అలాంటి బ్రతుకు రావాలి. చూసారు, చాలామందిలో ఉండదు ఇది, చాలామందిలో ఉండదు. మొన్న ఒక ఆయన మమ్మల్ని మీటింగ్ పిలిచాడు, వెళ్ళాం. మీటింగ్ పిలిచేటప్పుడు అన్నాడు, సార్ మీరు ఫ్లైట్ టికెట్లు చేసేసుకోండి సార్, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫ్లైట్ టికెట్లు అన్నీ మీకు ఇచ్చేస్తాను సార్ అన్నాడు. సభ ఎవరిది, నాదే? అతందా? అతంది. ఇప్పుడు నేను ప్రతి సభకి ఫ్లైట్ టికెట్లు చేసుకెళ్ళాలంటే మా నాన్న నాకు ఇచ్చింది మొత్తం అమ్మేసుకున్నా సరిపోదు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్కి వెళ్ళిపోయాం, మీటింగ్ అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మనిషి కనబడ్డం మానేశాడు. చూడండి, నిజం ఇది నేను చెప్పేది, మనిషి కనబడడం మానేశాడు. ఇంకంతే, నాకు అర్థమైపోయింది మనిషికి కనబడ్డం అని వచ్చేసాం. అంటే చూడండి, ఒక నీచమైన దృక్పథం. ఇప్పుడు అతను మీటింగ్ చేశాడంటే సంఘం అందరూ సహకరిస్తేనే చేస్తాడు, అందుకే సొంత డబ్బులు ఏం పెట్టడు. కానీ ఒక దైవజనుడిని మోసం చేశాడు. ఇది నేను నిజం చెప్తున్నా, ఇదే నెలలో జరిగిన పచ్చి నిజం ఇది. చూడు, చీటర్స్ కూడా ఉంటారు, అది మన క్రిస్టియానిటీలో. మళ్ళీ బోధకుడు, మీరు ఆలోచన చేయండి. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు మన అందరికీ తెలుసు, కానీ మనం దాన్ని ఏం చేయం, ఫాలో అవ్వం. మొన్న ఒక సభలో చెప్పులు పోయేటువంటి కొత్త చెప్పులు, ఒక ఆవిడ అటు ఇటు తిరుగుతుంది, నా చెప్పులు దుబ్బేశారండి అంటుంది. ఎవరమ్మా దుబ్బేసింది? భక్తులు. ఎవరు? మన భక్తులే. ఇక్కడికి వస్తారు మన భక్తులు, మధ్యలోనే ఉంటారు మనలో. మొన్న మా చర్చి దగ్గర బండి కొట్టేశాడు ఒకడు, ఎవడో భక్తుడు. ఆడు పాత బండి వదిలేదు, కొత్త బండి వేసిపోయాడు. సీసీ కెమెరాలు పెట్టించాం వెంటనే బయట కూడా, అమ్మో జాగ్రత్తగా ఉండాలని. చూడండి, ఇప్పుడు మన బతుకులు మారతాయి. నేను చెప్తున్నాను కదా, నువ్వు పెద్దోడి అయిపోయిన తర్వాత మారాలంటే చాలా కష్టం అమ్మా, కష్టం. ఇప్పుడు ఇప్పుడు తెలచొక్క ఉంది కదా, అయింది సార్ది, ఒకసారి లేవండి సార్. మీరు ఈ తెలచొక్క ఉంది, ఇది దీని ఒక 2-3 నెలల పాటు డీజిల్ డబ్బాలో ముంచేసి, ఎన్ని నెలలు, 2-3 నెలలు తారు డబ్బాలో ముంచేసి, 2-3 నెలల తర్వాత ఇదే మీరు కూర్చోండి సార్, ఇదే తెల్లచొక్క తెచ్చి మీకు ఇచ్చి మేము అవక్క అవ్వాలంటే అవక్క అయ్యారా అని మీరు అడిగేంతగా ఉతకగలరా? పోనా కంపెనీ వాడు మనల్ని అవక్క అయ్యేలా చేయగలడా? ఎందుకు చేయలేడు? 3-4 నెలలు ఆ తెల్లచొక్కాని మనం ఆ తారు డబ్బాలో ముంచి 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 తీసి దీన్ని ఇప్పుడు శుభ్రంగా చేయించేస్తానంటే అవుతుందా? అది అవ్వదు. ఎందుకంటే నెలల తరబడి తారు డబ్బాలో ఏమైపోయింది? అది మురిగిపోయింది. ఇక బాగుపడుతుంది, చాలా టైం పడుతుంది. మళ్ళీ దాన్ని అమ్మో ఆ పూర్వపు స్థితికి తీసుకురావాలంటే చాలా రుద్దాలి. అదే ఆ పిల్లాడు ఉన్నాడు అనుకోండి, చిన్నపిల్లాడు, చూడండి వాడు ఎంత ఉన్నాడు, చిన్నడు కదా వాడు. నువ్వు లేవరా నాన్న, నువ్వులే, నీ పేరేం పేరు? యశ్వంత్. వెరీ గుడ్, వెళ్ళరా, పర్లేరా. ఇప్పుడు వయసు ఎంత నీది? 9 అంటే ఇంకా పెద్దదే. ఆల్రెడీ చాలా దూరం వచ్చేసాడు, ఆల్రెడీ కొంత పోత పోసేశారు ఎక్కడో, మొత్తం మీద రూపం ఆ లోపల ఉంటుంది. డిజైన్ ఎలా వేశారో తెలియదు, కానీ అమ్మా నాన్న మొత్తం డిజైన్ అయిందా అవ్వలేదా? అయింది డిజైన్, కొంతవరకు అయ్యింది డిజైన్. ఇదే డిజైన్ 9 రాకుండా మనం 4 దగ్గర 3 దగ్గర 5 దగ్గర మొదలెట్టామనుకోండి, పోతపోయడం ఏమవుతుంది? అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పండి, మీలా దరిద్రుడు అయిపోకుండా మంచోడు అవుతాడు అన్నాడు దేవుడు. నిజమిది, మనలో చాలామంది ఏమైపోయాం, దారిద్ర్యంలో ఉన్నాం, పాపం అనే దారిద్ర్యంలో ఉన్నాం. పాపం అనే దారిద్ర్యంలో ఎందుకున్నాం? అలవాటైపోయింది బాగా. నిజం నేను చెప్పేది. ఇప్పుడు మొక్క ఉందండి, నువ్వు వెళ్ళిపోరా నాన్న, చిన్నడా, ఒక మొక్క ఉందండి, మొక్కను అలాగ వదిలేసామనుకోండి ఎలా ఎదుగుద్ది? అది ఎలా పడితే అలా ఎదుగుద్ది. ఇలా కావాలంటే ఎలా వంగుద్ది, ఇలా కావాలంటే ఎలా వంగుద్ది, దాన్ని ఇప్పుడు మళ్ళీ సరిచేసేయగలం ఏంటి? ఇప్పుడు ఆ చెట్లున్నాయి బయట, దాన్ని సరిచేసేయండి చూద్దాం. నెల అది కాదు, ఆ కొబ్బరి చెట్టు చూడండి ఎలా ఉందో, 3 అంకరలు తిరిగేసి ఉంది, అది ఉందా లేదా? అది మరి ఇప్పుడు దాన్ని సెట్ చేసేయండి, వెళ్ళి ఎవరు సెట్ చేస్తారు?
అందంగా వచ్చేయాలి. గట్టిగా పట్టుకుని ఇలాగని 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 వచ్చేయండి వెళ్ళి. వచ్చేస్తుందా? ఎందుకు రాదు? అది అప్పో ఎప్పటి నుంచో సీనియర్ అండి. అది దేంట్లో సీనియరు? వంకర టెంకర బతుకులో, వంకర టెంకర బతుకులో ఎవరట సీనియర్ సిటిజన్ అండి. వంకర టెంకర బతు. అందుకే చూడండి కొంతమంది ముసలోళ్ళకి ఈడు చింత సచ్చినా పులుపు సావలేదు అంటారు చూడండి ముసలోళ్ళని. అడిగి ఎంత ఎటకారమో ముసలోడికి, కాలు కదపలేకపోయినా నోరు కదుపుతుంటాడు. అది చమత్కారాలు అంటుంటాడు, ఎటకారాలు ఆడుతుంటాడు, ఏటే పిల్ల అంటాడు. చూశాను నేను కొంతమంది ముసలోళ్ళని, కోర్తే పడిపోతాడు మళ్ళీ లేవలేడు. కానీ ఏమంటాడు, అరుగు మీద కూర్చొని ఏమే పిల్ల అంటాడు. ఆరి ముసలోడా, నువ్వు ఇప్పుడే ఎలా ఉన్నావంటే అప్పుడు ఎంత ఐదురుగా ఉండేవాడు. అంటే ఏమంటాడు తెలుసా, ఆ దైద్యమే నాయన ఇక్కడ దాకా వచ్చింది. అప్పుడు అంత ఐదురుగా ఉన్నాను కాబట్టే ఇప్పుడు ఇంకా కంపు వస్తుంది, ఇంకా కంపు కొడుతుంది. అది తొందరగా పోయే కంపు కాదు. అది చిన్నప్పటి నుంచి దరిద్రాన్ని పెంచుకుంటూ పోషించుకుంటూ వచ్చి 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 ఆ హృదయం అలా తగలడిపోయింది. ఇప్పుడు అంత ఈజీగా బాగుపడుతుంది, బాగుపడుతుంది. ఇలాంటి దుర్బుద్ధి దుష్ట స్వభావాలు పెంచి పోషించి అబో బాగా పెద్ద మానులైపోయాయి ఈరోజు బతుకులు. మానులు, ఒక మర్రి చెట్టు చూడండి, చిన్న విత్తనంగా మొదలవుద్ది. అది చిన్నది ఉంటుందండి మర్రి విత్తనం, చిన్నది. అది మట్టిలో పడి చిన్న మొక్క వస్తుంది. అది పెరిగి 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 ఈ స్టేజ్ అంతా ఆక్రమించేద్ది ఇంచుమించు. దాని వేర్లు ఉంటాయి చూడండి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాయో తెలీదు, లోపల లోపలికి లోపలికి వెళ్ళిపోతాయి వేర్లు. అలా వెళ్ళిపోయి పెద్ద వృక్షం అయిపోయి ఓడలు దిగిపోయిన తర్వాతట చివరికి చెప్పి చివరికి పరిస్థితి ఏంటి చెప్పనా? అది ఎక్కడ వేరు, మొదటి వేరు ఎక్కడ నాటబడిందో కూడా ఎవడు చెప్పలేడట, కనిపెట్టలేడట. అలా విస్తరించేద్దట అది. మన బతుకు కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన జీవితాలు కూడా అలాగే అయిపోయాయి, వేళ్ళూనుకుపోయాయి. ఇప్పుడు సెట్ చేసేయాలి. సెట్ చేయగలరా? కూర అడుగుంటి పోయిన తర్వాత మళ్ళీ అందంగా చేసేయగలరేటి? వస్తుందా? ఇంక రాదు. మీరు టీవీ చూస్తూ ఉండిపోయారు, అది అలా మాడర మొదలెట్టింది. ఇప్పుడు వెళ్ళేసరికి పొగ వచ్చేస్తుంది, మాడిపోయింది శుభ్రం, నల్లగా అయిపోయింది. మీ ఆయన ఏమో ఆకలి మీద వచ్చి కూర్చున్నాడు. మరి ఏం చేయాలి? దీన్ని మళ్ళీ రిపేర్ చేస్తానండి. ఏం చేస్తావు రిపేర్? నీ మొహం ఇంక రిపేర్లు అవ్వవు, అయిపోయింది, అడుగంటిపోయింది, ఇంక పని చేయదు. అది ఏం చేయాలి? అయితే పడేయాలి, లేకపోతే అదే పెట్టేయాలి, అంటే కొత్తది ఉండాలి. ఇప్పుడు కూర కాబట్టి పడేసి కొత్తది ఉండేవు, బతుకేం చేస్తావు? పడేసి కొత్తది ఉండుతావా? పెన్సిల్తో రాస్తే చిన్నప్పుడు రబ్బర్తో చెరిపేసి మళ్ళీ రాసుకునేవాళ్ళం, పెన్నతో రాయడం బట్టాక చేరపడానికి అవ్వక అదేదో తెచ్చుకున్నావు. అదేంటది? అది వేసినా కూడా ఏమవుద్ది? తెలిసిపోద్ది మరక. పెన్సిల్ అంత అందంగా చెరపదు. పెన్సిల్ని రబ్బర్ చెరిపినంత అందంగా నీ వైట్నర్ పెన్నని చెరపలేదు. అది భయంకరమైన మరక కనబడిపోద్ది. అలాగే జీవితంలో చాలా విషయాల్లో మచ్చలు వచ్చేసి ఉన్నాయి మనకి. ఇవంత తొందరగా పోవట్లా చూసారా? కొంతమంది బాప్తిజం పొందినా ఇంకా బండకేసి ఎంత ఉతికినా ఏమవుతుందట? ఇంకా ఏముందట లోపల? జబ్బులు ఉండిపోయేట. పరిపూర్ణతలోకి వెళ్ళడం అంత ఈజీ కాదండి. పరిపూర్ణతలోకి వెళ్ళాలంటే చాకిరేవు దగ్గర బండకేసి ఉతికేస్తారు చూసారా? అలాంటి బోధ కావాలి. ఆ బోధ ఉంటే సరిపోదు, మళ్ళీ దాన్ని స్వీకరించగలిగే మనసు ఉండాలి. కొంతమందికి నాలాంటి బోధకులు నచ్చరు. నిజం? ఎందుకు నచ్చరు? ఈయన ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడండి, ఈయన కష్టం మనకి. మరి ఏం కావాలి నీకు? బాగా మిరపకాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు వేయకూడదండి. మాకు ఎలా ఉండాలంటే పెరుగావాళ్ళగా ఉండాలండి, చల్లగా ఉండాలి. మా మేము ఎంత దరిద్రులమైనా మా దరిద్రాన్ని గురించి చెప్పకూడదు. మాకు మమ్మల్ని సరి చేసే విధంగా ఉండకూడదు బోధ. మరి ఎలా ఉండాలి? మేము చేసే ప్రతి పనికి మాలిన పనిని ప్రోత్సహించే విధంగా ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే తిమోతి పత్రికలు అంటాడు, వారు దురద చివులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు. అంటే అంటే దుష్ట స్వభావాలు బాగా అర్థం చేసుకోండి. ఈరోజు క్రైస్తవ్యం ఏమైనా బాగుందా? బాగుందా? చాలామంది మధ్యకాలంలో ఏదో ఫ్యాషన్ అయిపోయినట్టు ఎవరో హిందువులకు ఫోన్ చేయడం,
వాళ్ళని రెండు రెచ్చగొట్టడం, వాళ్ళతో బూతులు తిట్టించుకోవడం, అవి పట్టుకొచ్చి యూట్యూబ్లో పెట్టుకోవడం. బూతులు తిట్టేంత మా బూతులు తిట్టే విధంగా మాట్లాడటమే నీకు సభ్యత లేకపోవడం. నీ సంభాషణ ఎప్పుడు ఎలా ఉండాలట చెప్ప, ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు రుచికరమైనదిగా ఉండాలని చెప్పింది బైబిల్. కానీ మన సంభాషణలో మనకే మనమే రెచ్చగొడుతుంటాం. నువ్వేం చేస్తావు చూద్దాంలే. ఇక రెచ్చగొట్టడం వల్ల అవతల వ్యక్తి నుంచి ఏమొస్తుంది? ముక్కు పిండగా ఏమి వచ్చును రక్తం వచ్చును. రెచ్చగొడితే ఏమొస్తాయి? అక్కడ నుంచి బూతులు వస్తాయి. అంత రెచ్చగొట్టేందుకు ఎందుకు మనకి? ఒకవేళ భాష బాగాలేదా కట్ చేసేయచ్చు కదా. ఒకవేళ మాట్లాడాలనుకుంటే అందంగా మాట్లాడొచ్చు కదా, గౌరవంగా మాట్లాడొచ్చు కదా. నీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి కదా. ఏమన్నా మిమ్మల్ని ఒక మాట చెప్తాను, క్రైస్తవులు బూతులు మాట ఎప్పుడైనా విన్నారా? మాట్లాడిన వాళ్ళు కాదు కానీ విన్నాను అన్నోళ్ళు చేయొద్దండి చాలు. మీరు విన్నారా సార్? క్రైస్తవుల బూతులు మీరు విన్నారండి? విన్నారు కదండి. మరి చెయ్యొద్దండి సార్, మీరు పెద్దోళ్ళు, మీలాంటి వాళ్ళు ఎత్తితే మాకు కొంచెం బలంగా ఉంటుంది. నిజాలే కదా, ఇది అబద్ధాలు కాదు కదా. ఏ మీరు విన్నారని అందరు విన్నారా? మీరు అందరు ఏమని మీరు వినలేదండి? విన్నారు మరి చెప్పాలి. అమ్మ మీరు విన్నారా? ఎవడ అందరు దొంగలేంటే ఇంకెవడ మంచోడండి ఇక్కడ మీరు చెప్పండి. అందరూ విన్నామని అంటున్నారు, నేను వినలేదన్నోళ్ళు ఒక్కళ్ళు లేరు ఇక్కడ. ఇంకా నేను విచిత్ర పెట్టి చెప్పనా, విన్నాను అంటూనే లోపల అన్నాను అన్నాడు అనుకోండి, అసలు ఎలా ఉంటుంది? నేను విన్నాను అన్నాను కూడా, రెండింటికి ఇప్పుడు ఎన్ని చేతులు లేవాలి? రెండు లేవాలి. విన్నాను అన్నాను కదా. సో ఇప్పుడు మన భాష మారలేదు కదండి, బూతులు వస్తున్నాయి ఇంకా మనలో. పచ్చి బూతులు కొంతమంది ఉంటారు, పచ్చి బూతులు బాప్తిజం పొందాక. బాప్తిజం పొందారు వీళ్ళు మళ్ళీ, కానీ ఏం మాట్లాడుతుంటారు? పచ్చి బూతులు మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు చూడండి, అంటే అంత మురికెత్తిపోయింది చొక్కాది, దాన్ని ఇప్పుడు అంత సెట్ చేయడం అంత ఈజీ కాదు. అదే ఆ బాలుడు అనుకోండి, వాడు స్వచ్ఛంగా దొరికాడు మనకి, చిన్నోడు, చిన్నపిల్లోడు, చిన్న పాప, బాగా పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం బూతులు మాట్లాడుతూ వాళ్ళు బాగా పెంచుకోవచ్చా? పెంచుకోవచ్చా? టీచర్ మంచోడు కాకపోతే స్టూడెంట్ కూడా మంచి నేర్చుకోడు, తల్లిదండ్రులు మంచిగా లేకపోతే పిల్లలు కూడా మంచిగా ఉండరు. మన వాతావరణం బాగోకపోతే పిల్లల వాతావరణం కూడా బాగోదు. దేవుడు చెప్పిన మాట అయితే మనకు తెలుసు, కానీ ఆ మాటను ఎందుకో మనం ఆచరణలో పెట్టలేకపోయాం. కంప్లీట్ ఫెయిల్ అయిపోతుంది క్రైస్తవ్యం అక్కడే, అందుకే చీప్ అయిపోతుంది. ఎన్ని విషయాల్లో ఈరోజు క్రైస్తవ్యం ఫెయిల్ అయిపోతుందో బాధేస్తుంది ఒక్కోసారి చూస్తుంటే. దేవుడు చెప్పమన్నది చెబుతాం, వినమన్నది వింటారు, కానీ ఆచరణలో పెట్టరు. నాకు తెలిసి చాలామంది బోధకులు ఉన్నారు, వాళ్ళు ఆచరించరు చెప్పేంతవరకే. చాలామంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళు ఆచరించరు వినేంతవరకే. ఇలాగైతే ఆయన ముందుకెళ్ళి నిలబడిన రోజున ఖచ్చితంగా త్రోసివేయబడతాం మనం. మీ అందరికీ తెలుసో లేదో, బైబిల్ గ్రంథంలో ఆయన తన చేట తీసుకుని పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేస్తాడు, గోధుమలు మాత్రమే కొట్లు పోస్తాడు అన్నాడు కదా. ఆ మాట మన గురించి చెప్పబడింది, నిజంగా గోధుమల గురించి, పొట్టు గురించి కాదు. అది ఆయనకెందుకు? గోధుమలు ఆయనకి ఆయన రొట్టెలు చేసుకుంటాడు. ఆయన ఆడ గోధుమలు అంటే ఎవరో, పొట్టు ఎవరో? మనమేమ్మా. ఆయన తోటలో, ఆయన పొలంలో పండిన వాళ్ళు మనమే, మీరే, మీరందరూ, మనందరం. ఆయన ఏదో రోజు ఖచ్చితంగా అది జరుగుద్ది. అది జరిగినాడు నువ్వు పొట్టుగా కాల్చబడే స్థితిలో ఉంటావో లేకపోతే గోధుమలుగా కొట్టులో పోయబడతావో నిర్ణయం నువ్వు తీసుకోవాలది. అర్థమైందా? మరి ఆ స్థితికి వెళ్తానన్న భయం ఉందా అంటే చాలామందిలో లేదు. ఆ భయం ఉంటే బోధకుడు జాగ్రత్తగా ఉంటాడు, విశ్వాసి జాగ్రత్తగా ఉంటాడు, సంఘ పెద్దలు జాగ్రత్తగా ఉంటారు. సంఘాలు ఎంత బాగుంటాయో మాదిరికరంగా ఉంటాయి, పిల్లలు కూడా బాగుంటారు. చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులే పిల్లల్ని పాడు చేసేస్తున్నారు, పెంచడం తెలియక. నాకు ఎంత బాధేస్తుంది అంటే, పిల్లలు లేరనుకోండి, 2-3 ఏళ్ళు అవుతుంది పెళ్ళయ్యి, పిల్లలు లేరనుకోండి, ఇంకేళ్ళు ఏడుపులు పెడగొబ్బలు చూడాలి. ఏమండి ప్రార్థన చేయండి, పిల్లలు లేరండి, ప్రార్థన చేయండి, పిల్లలు లేరండి. ఎందుకు పిల్లలు చెప్పు, పెంచుతావు సరిగా? పెంచుతావా? నీకెందుకు చెప్పన పిల్లలు గొడ్రాలని నింద పోగొట్టుకోవడానికి,
రెండోది, ఇంకా పిల్లలు లేరా అని అందరూ అడుగుతుంటే సమాధానం చెప్పుకోలేక, మా తోటికోళ్ళకు ఉన్నారు, మా చెల్లికి ఉన్నారు, మా అక్కకు ఉన్నారు, మా అన్నయ్య గారికి ఉన్నారు, మా తమ్ముడు గారికి ఉన్నారు, నాకు లేరు అనేది ఒకటి. రెండోది, రేపొద్దున వాళ్ళు నన్ను చూస్తారు, మాకు దిక్కుండదు ముసలోళ్ళు అయ్యాక, మా ఆస్తి అంతా ఎవడో పట్టుకెళ్ళిపోతాడు, ఈ ఇల్లు మేము మా పిల్లలకే రాసేయాలి, ఈ పొలం మా పిల్లలకే రాసేయాలి, అందుకు పిల్లలు కావాలి, ఇలాంటి పనికి మాలిన రీజన్స్ తప్ప. అన్న అడిగిందట, సమయాన్ని అడిగి తీసుకుందాడు దేవుడి దగ్గర. ఏమని అడిగిందో తెలుసా? ప్రభువా, నాకు ఒక బిడ్డనివ్వు, ఆ బిడ్డను నీ కొరకు పెంచుతాను, బా ఒక ప్రవక్తగా చేస్తాను, ఒక ప్రవక్తను చేస్తాను, అలాంటి క్యారెక్టర్ డెవలప్ చేస్తాను ఆ బిడ్డలో. ఒక మొక్క నాటటం ముఖ్యం కాదమ్మా, ఆ మొక్కను చక్కగా పెంచటం ముఖ్యం. మన నాటు వదిలేస్తాం, నీళ్ళు పోస్తాం, కర్రగట్టం, అది ఎలా ఎదిగినా మనకు అనవసరం, అడ్డదిడ్డంగానే ఎదగొచ్చు. మనం నీళ్లే పోసేస్తాం, ఫుల్గా పోసేస్తాం, ఎరువేసేస్తాం, ఫుల్గా పోసేస్తాం నీళ్ళు, దోళ్ళ మేపినట్టు మేపేస్తాం పిల్లల్ని, అందరం అంతే. వాళ్ళకి ఎంత పెడతాం అనేది చూస్తాం, చాక్లెట్లు తింటావా తినే, ఐస్ క్రీమ్లు తింటావా తినే, ఇడ్లీలు ఇంకో రెండు వేసుకో, మినపొట్టు తిను, తేనె వేసుకో, చట్నీ వేసుకో, ఒరే రెండు గుడ్లు ఎక్స్ట్రా వేసేయండి ఆడికి, నాలుగు ముక్కలు వేసుకో, ఈ జాయింట్ తిను, ఇంకేం పెడతావు, పెరుగు వేసుకో, అన్నీ వేసేయి, ఇంకే ఇంకా దోళ్ళా చేసేయి, ఇంత అయిపోవాలి పిల్లడు. లావుగా ప్యాంట్లు నువ్వు పెట్టకుండా, చొక్కాలు పట్టకుండా, చిన్నప్పుడు ఇంత బొజ్జ వేసుకొని ఇలా ఇలా తిరిగి తొలగొట్టుకుపోని మమ్మీ అంటాడు స్కూల్ నుంచి వచ్చాక. చేసే అలా చేసే, పెంచే బాగా, దోడును పెంచినట్టు పెంచే, కానీ లోపలికి మాత్రం ఏమేకు, ఆడి వ్యక్తిత్వం ఎలా పడుతుందిగా, కొబ్బరి చెట్లకు అయిపోవడం, వంకరొంకరు లొంకరొంకరలు తిరిగిపోవాలి ఇంకా, అంతేనా? అలాగ అన్నప్పుడు నువ్వు ఎందుకు అన్నావు పిల్లల్ని బాగా, ఎందుకు అన్నావు పిల్లల్ని, గాలి కొదిలేసే పలమైతే పిల్లలు ఎందుకు అన్నట్టు అని అన్నం పెట్టడం, అన్నం పెట్టడమేనా బాధ్యత అంటే? కడుపు నిండా పెడుతున్నాం కదండి, ఆదివారం ముక్కేస్తున్నాం, సోమవారం కక్కేస్తున్నాం, మంగళవారం గుడ్డేస్తున్నాం, అదా? ఆ మాత్రం అనాథ శరణాలయంలో కూడా, జైల్లో కూడా పెడతారు ఆ మాత్రం భోజనం. ఇంకా జైల్లో ఇంకా బాగా పెడుతున్నారట, మనం సెంట్రల్ జైల్లో చెప్తున్నాడు నాకు ఒక ఇది, మరి చాలా బాగుందండి ఇక్కడ ఫుడ్ అని. అది కాదు, పిల్లలకి అంటే భోజనం పెట్టేసి పెంచేయడం అలా అలా కాదు, ఆ చెట్లు పెరగకూడదు మన పిల్లలు. మరి ఎలా ఒక అన్న సమూయేలుని ఎలా పెంచిందో క్రైస్తవులందరూ పిల్లల్ని కనే ముందు ఉండాలి ఆ బుద్ధి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అన్నయ్య ప్రార్థన చేయండి అని వచ్చేస్తుంటారు నా దగ్గరికి, గర్భసంచులో బుడగలు ఉన్నాయన్నారట ఎవరికో చెల్లెమ్మకి, అయి తొందరగా పోవాలన్నయ్య, ఏమ్మా పెట్టిన కనేయాలి అన్నయ్య అర్జెంటుగా, ఏం చేస్తావమ్మా కనీసి గాలి కుదిలేత్తావా? మొన్న ఒక పెద్ద ఆయన అంటున్నాడు, కనన్నమ్మా ఓ నలుగురిని కనేయండి వాళ్ళే పెరుగుతారు. ఏటట ఏటట వాళ్ళే పెరుగుతారట కనేస్తే నీ చిని బతుకుతాగలయ్యా. అది తప్పమ్మా, దేవుళ్ళు ఎక్కడుగుతాడు ఒకరోజు, ఖచ్చితంగా చెప్తున్నాను నేను, రాసిపెట్టుకోండి క్రైస్తవులందరూ, దేవుళ్ళు ఎక్కడుగుతాడు ఒకరోజు. ఒక వ్యక్తిత్వం సంతరించుకుంటుంది, ఒక రూపం వస్తుంది అక్కడ, అది చెక్కబడాలి, చక్కగా రూపకల్పన చేయాలి, పోత పోయాలి, దానికి నువ్వు సంసిద్ధంగా ఉండాలి. ఎందుకు చెప్పనా, పిల్లలు ఎక్కువ ఎవరి దగ్గర నేర్చుకుంటారు చెప్పనా? అమ్మ నాన్నల దగ్గర నేర్చుకుంటారు. మన తల్లిదండ్రులే మనకి హీరోలు ఫస్ట్. మా నాన్న నాకు హీరో, నా చిన్నప్పుడు మా నాన్నను చూసి నేను చాలా నేర్చుకున్నాను, అందులో మంచి ఉంది చెడు ఉంది, నేను చాలా ఓపెన్గా చెప్తా, అందులో మంచి ఉంది చెడు ఉంది. అంటే మా నాన్న నాకు హీరో అయినప్పుడు మా నాన్నను చూస్తూ నేను ఇలాగే ఉండాలని అనుకున్నప్పుడు చాలా నేర్చుకున్నాను నేను, అలాగే మా అమ్మను చూస్తూ కూడా చాలా నేర్చుకున్నాను నేను, అందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మనం ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం, అలాగే మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకుంటారు. భాష దగ్గర మొదలుపెట్టాం మనం, భాష కూడా నేర్చుకుంటారు. నువ్వు సంస్కారవంతంగా మాట్లాడితే నీ పిల్లలు కూడా సంస్కారవంతంగానే మాట్లాడతారు. నువ్వు పనికిమాలిన భాష వాడుతుంటే నీ పిల్లలు కూడా ఏ భాష వాడతారు? పనికిమాలిన భాషయే వాడతారు. అరే ఇక్కడ బూతులు మాడే పిల్లలు ఎవరైనా ఉన్నారా? నిజం చెప్పండి రా నాన్న, దేవుని సన్నిధిలో ఉన్నారా? అబద్ధాలు ఆడకండి.
ఎప్పుడైనా మాట్లాడేవారా బాబు? ఎప్పుడైనా బూతులు మాట్లాడేవరా? ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మాట్లాడేవా? మాట్లాడేవు కదా. చూడు ఎక్కడ నేర్చుకున్నారా నాన్న నువ్వు? చూసారా ప్రత్యక్ష సాక్ష్యాలు, పసిబిడ్డలు వాళ్ళు, వాళ్ళకి ఏం తెలీదు కానీ వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు చెప్పండి? ఏం చెప్తున్నారు వాళ్ళు? మాట్లాడేవని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎందుకు మాట్లాడారు వాళ్ళు? అలానే అలానే ఇతర గ్రహాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి బూతులు రావు. ఎందుకంటే అక్కడ ఇతర గ్రహాల్లో మిగిలిన బూతులు, బూతురాణీలు, బూతురాజులు లేరు అక్కడ. ఆ బూతురాజుల దగ్గర, బూతురాణీల దగ్గర వినే వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు. లేకపోతే వాళ్ళకేం తెలిసేది? చిన్నపిల్లలు మనం మాట్లాడితేనే కదా వాళ్ళకి వినపడతాయి, అవే కదా వాళ్ళు నేర్చుకుంటారు. ఎస్, నో డౌట్. అప్పుడు వాళ్ళు అది బట్టి బట్టి, ఓహో ఈ సందర్భంలో కోపం వచ్చినా ఒకటి, ఎవరినైనా బాధ పెట్టాలన్నా, ఎవరినైనా కించపరచాలన్నా ఏం వాడాలి? ఈ పదం వాడాలి అని ఆ పదాన్ని ఆ నోట్లోంచి అపవిత్రమైన మాటలు తెస్తుంటారు వాళ్ళు. అక్కడితో ఆగవవి కొన్నాళ్ళకి క్రియల్లోకి వస్తాయి, కొన్నాళ్ళకి ఆ క్రియలు పాడవుతాయి, కొన్నాళ్ళకి ఆ చొక్కాలు మలినమైపోతాయి. చొక్కాలంటే అది లోపల వ్యవస్థ, లోపల వ్యవస్థ మలినమైపోద్ది. ఇక ఆ వ్యవస్థ పాడై 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 పాడే వారు పెరిగి పెద్దోడైపోయిన తర్వాత భ్రష్టుడైపోతాడు. వాణ్ణి మార్చడం చాలా కష్టం. అందుకే మూర్ఖుని గుణపరుచుట కష్టం అన్నాడు బైబిల్లో, సామెతల గ్రంథంలో. మూర్ఖుని గుణపరుచుటట కాస్త కొన్ని కొంత కొన్ని విచిత్రమైన పదాలు ఉంటాయి బయట బైబిల్లో. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని మూర్ఖుడు వివేకి కాలేడు అన్నాడు గ్రంథంలో. ఎప్పుడుకట? అడవి గాడిద పిల్ల ఏమై పుట్టాలట? నరుడై పుట్టాలట. జరుగుద్దా? అది జరుగుద్దా? అసంభవం. అంటే మూర్ఖుడు వివేక్ అవడం కూడా అసంభవం. ఎందుకు అసంభవం? చాలా సంవత్సరాల నుంచి తోడుకుపోయింది, అది తోడుకుపోయింది, గడ్డగట్టేసింది. ఇలా తోడుకుపోయి గడ్డగట్టేసింది కాబట్టి దాన్ని సెట్ చేయడం అంత ఈజీ కాదు. అది ఎప్పుడు సెట్ చేయగలం? లేతగా ఉన్నప్పుడు కర్ర కడితే ఆ వంకర రాదు, ముదరైపోయి కర్రలు కట్టినా పని అవ్వదు, ఏం కట్టినా పని అవ్వదు. ఎందుకంటే లోపల అంతరంగం ఆల్రెడీ ఏమైపోయింది? పాడైపోయింది. అది నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అన్న భాష మనకు అర్థమైతే నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి. అంటే బాగుండడం అంటే ఎక్కడా? ముందు లోపల బాగుంటేనే బయట బాగుంటుంది. లోపల బాగోకపోతే బయట కూడా ఏమవదు? బాగోదు. ఈరోజు మన భారతదేశం ఎలా అయిపోయిందంటే రాముడితో ఒక వర్గం, యేసుప్రభుతో ఒక వర్గం, మళ్ళీ ఇందులో పిలక వర్గాలు, మళ్ళీ ముస్లింలొక వర్గం, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవడం, దేవుడి పేరిట కొట్టుకు చావడం. చూస్తున్నారా లేదా మీరు? దేవుళ్ళ పేరిట కొట్టుకు చేస్తుంది ఈరోజు మన భారతదేశం. ఇతర దేశాలన్నీ అభివృద్ధి పదంలో ఎదిగిపోతుంటే మన భారతదేశం ఏం చేస్తుంది? దేవుళ్ళ కోసం కొట్టుకు చేస్తుంది. బాగా ఆలోచన చేయండి. ఈ ద్వేషపూరిత భావాలు నింపుకుంటూ మనం చివరికి ఏమి సాధిస్తామండి? ఒకళ్ళొకళ్ళు నరుక్కుంటే అదా? అదా వ్యవస్థ? అదా ఇప్పుడు అతను రాముడు నమ్ముకున్నాడు, అతని ఇష్టం, వదిలే. నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావా? నీ ఇష్టం, నీ బతుకు నువ్వు బతుకు, అతను బతుకు అతను బతుకుతాడు, ఎవరిష్టం వాళ్ళది. ఇంకొక అతను అల్లాను నమ్ముకుంటాడు, వదిలే నీకెందుకు, ఎవరిష్టం వాళ్ళది. ఎలా ఉందంటే జబ్బు, ఒకడు అల్లాను వదిలేసి క్రీస్తులోకి వచ్చాడు అనుకోండి పొంగిపోతాం, ఒకడు క్రీస్తుని వదిలేసి అల్లాలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఆడి మీద పడిపోతాం. వెళ్ళి మనకు అనవసరం, వాడు పోతే పోనీ, నువ్వు బంధించడానికి నీకు అధికారం లేదు. ఇప్పుడు అల్లాను వదిలేసి క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా స్వీకరించావో, ఒకవేళ వాడు క్రీస్తుని వదిలేసి వెళ్ళిపోయినా కూడా నువ్వు అలానే ఉండి వాడిని తిట్టకో, నువ్వే వాడు తిట్టడానికి. ఇప్పుడు దేమ ప్రభువుని వదిలేసి వెళ్ళిపోయాడండి, పౌలు ఏమైనా దూషించాడు అతన్ని? దూషించాడా? అస్సలు దూషించలేదండి, వెళ్ళిపోయాడు అంతే, వెళ్ళిపోనేవ్వండి, అది అతని ఇష్టం, మనం ఏం చేయలేము. ఇంకా ఒకవేళ దానికి కారణం నువ్వైతే ఇంకా ప్రమాదం కదా, అవునా కదా? అంటే నువ్వు బాగుండాలి కదా. మరి అప్పుడు బాగా అర్థం చేసుకోండి నా మాటలు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే రేపొద్దున మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట, తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎవ్వడు దీనికి అతీతుడు కాదు. అది నేనైనా
నువ్వైనా ఎవరైనా సరే మనం అందరం ఒకరోజు ఎక్కడికి వెళ్ళబడాలి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఆ రోజు కనికరాలు ఉండవు, ఇప్పుడే కనికరం. అందుకే ఏం మారతావో ఇప్పుడే మారు, ఎంత కష్టమైనా సరే మారాలి. కొన్ని కొన్ని మనకు కష్టంగానే ఉంటాయి, ఎందుకంటే బాగా చాలా సంవత్సరాలుగా ఏమైపోయేవి, ఏమైపోయాట, అలవాటు పడిపోయాట. చాలా సంవత్సరాల నుంచి, చాలా సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా అదంతే, దాన్ని మనం ఏమీ చేయలేము. కొంతమంది ఉంటే పెదవి పట్టుకుని ఇలా లాక్కుంటా ఉంటారు. ఏమవుద్ది చెప్పండి, కొన్నాళ్ళకి సాగుద్దా సాగదా, సాగుతుందా? దాన్నే బుట్ట పెదవి అంటారు. సాగిపోద్ది కదా, ఇలా పదే ఇలా అయిపోద్ది కదా. ఇప్పుడు దాన్ని నొక్కేయండి, సెట్ అయిపోద్దా? చిన్నప్పటి నుంచి పన్ను అలా అన్నారు అనుకో, కొంతమంది ఉంటారు అలా అంటారు. ఇంతకీ చిన్నప్పటి నుంచి అదే అలవాటు వాళ్ళకి. ఏంటట, నాలుగుతో ముందు పోళ్ళు రెండు గెంటుతుంటారు బయటికి, అప్పుడు ఏమవుతాయి అవి చక్కగా అలా వస్తాయి. ఇప్పుడు నొక్కేయండి, క్లిప్పులు వేసుకుని రెండేసి మూడేసి సంవత్సరాలు తిరగాలి. చూస్తున్నారు అప్పుడప్పుడు క్లిక్లు క్లిప్లు వేసి తిరుగుతుంటారు అక్కడ, ఇలా జాలి కట్టినట్టు కట్టేస్తాడు వాళ్ళ పళ్ళకి. ఎందుకంటే నొక్కబడాలి, ఇంకా చాలా టైం పడుతుంది అమ్మా. చిన్నప్పుడు లేతకున్నప్పుడే అది ముదిరిపోయింది అనుకో, చాలా కష్టం. ముదిరిపోయాక కష్టం, లేతకున్నప్పుడే బాగా పని జరుగుతుంది. ముదిరిపోయిన తర్వాత నువ్వు ఎంత ఉంచుదామన్నది వంగదు. నీ బతుకు కూడా అంతే. ఇప్పుడు నాకున్నది దేవుడు ఒక బిడ్డనిచ్చాడు, నేను ఇష్టం వచ్చినట్టు బతికేసి నా పిల్లడు మంచోడు అయిపోవాలంటే అవుతాడు? ఇటాడు అవుతాడా? అప్పుడు నేను బాగుంటేనే వాడు బాగుంటాడు, నేను దరిద్రుడిని అయితే వాడు దరిద్రుడే అవుతాడు. ఇది నిజం, పచ్చి నిజం, ఓపెన్గా మాట్లాడుతున్నాను నేను. నా భార్య కూడా బాగుండాలి నాతో పాటు, మేమిద్దరం కలిసి జాగ్రత్తగా ఉంటేనే ఆ బిడ్డను ఏం చేయగలం, చక్కగా పోతపోయగలం. లేదు, మేము ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే వాడు అడ్డదిడ్డంగా పెరుగుతాడు. ఈరోజు చాలామంది పాస్టర్ల పిల్లలు కూడా చండాలంగా తయారైన పరిస్థితులు ఉన్నాయి. పోరంబోకులే తయారయ్యారు పాస్టర్ల పిల్లలు కూడా చాలామంది. ఎందుకు అలాగైపోయారు పాస్టర్ గారి పిల్లలు? పండిత పుత్ర పరమశుంఠ అన్నాడట ఎవడనో, పాస్టర్ పుత్ర పరమశుంఠ అని కూడా అనాలి ఇప్పుడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. ఎందుకంటే పట్టించుకోలేదు, ఇంకా గాలికి వదిలేశారు అలాగా. ఆడు అలాగేలాగేలాగేలాగే అడ్డదిడ్డంగా పెరిగాడు. సో నేను మరలా చెప్తున్నాను, యావత్ క్రైస్తవ్యానికి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనం జాగ్రత్తగా లేకపోతే మన పిల్లల్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇదే అనుకూల సమయం. పెద్దోడైపోయిన తర్వాత ఇంక అవ్వదు పని. చాలామంది వస్తుంటారు నా దగ్గరికి, ఏమంటే చిన్నోడు మాట ఇంట్లో లేదంటే ప్రార్థన చేయండి అంటారు. నేను అన్నాను ముందు, ఎందుకు మాట ఇంట్లో చిన్నోడు? నువ్వు చిన్నప్పటి నుంచి పెంచావా, జాగ్రత్తగా పెంచావా, ఎప్పుడైనా వాడితో కూర్చొని మాట్లాడావా? నువ్వు వాడి దగ్గర నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నావా? నీ భర్త ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నావా? వాడు ఎవరి దగ్గరికి పోతున్నాడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? చిన్నప్పుడు వాడిని చక్కగా పోతపోయాలన్న ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? వదిలేసి గాలికి వాడు చెడిపోయిన తర్వాత వచ్చి ప్రార్థన చేయండి అంటే అంత ఈజీయా? మీరు చెప్పండి, అంత ఈజీయా? బాగా ఇందాక చెప్పినట్టు ఆ చొక్కా తీసుకొచ్చి మూడు నెలలు ఈ తారు డబ్బాలో ముంచి చొక్కా తీసుకొచ్చి నీకు ఇచ్చేసి శుభ్రం చేసేయండి, చేసేయగలవా? చేయలేవుగా. జీవితం అంతకంటే విలువైంది, గుర్తుపెట్టుకో. జీవితం అంతకంటే విలువైంది. ఆ విలువైన జీవితం పాడైపోతే మళ్ళీ రాదు, భ్రష్ట పట్టిపోతుంది. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు మాట్లాడిన మాటలు ఎంత బాగుంటాయంటే చూడండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయం 18వ వచనం, ఆయన వారితో ఎట్లా, నేను మీరు ఇంత అవివేకులైపోయారా? వెలుపల నుంచి లోపలికి మనుషుని లోపలికి పోను దేదియు, వాడిని అపవిత్రుడిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది హృదయంలోకి వెళ్ళదు, తినే తిండి హృదయంలోకి వెళ్ళదు కాబట్టి అది కడుపులోకి వెళ్ళి బహిర్భూమిలో వదిలిపెడతాడు. ఇట్లా అది భోజన పదార్థాలన్నింటినీ కడుపు పవిత్రపరుస్తుంది. మనుష్యుడి లోపల నుండి బయలు వెళ్ళేదే మనుష్యుడు అపవిత్రపరుస్తుంది. లోపల నుంచి అంటే ఎక్కడి నుంచట? అదన్నమాట. ఎక్కడి నుంచటమ్మా? మనిషికి ఒక హృదయం ఉందట. ఎక్కడుంది హృదయం అంటే తెలీదు, ఆత్మకి సంబంధించింది అది. అక్కడ జరుగుతుందట మొత్తం. అంటే అక్కడ బాగుండాలి. అక్కడ బాగుండాలంటే చిన్నప్పటి నుంచి చక్కగా పోత పోయాలి, చక్కగా పోత పోయాలి. అక్కడ బాగుండాలి. అక్కడ బాగుంటే అది బతుకంట బాగుంటుంది. మీకు ఒకటే చెప్తున్నాను, చిన్నప్పుడే వాడికి మంచి బాట, మంచి మాట, మంచి బ్రతుకు మీరు అలవర్చగలిగితే, వాడు అదే బాటలో పెరిగితే
పెరిగి పెద్ద అయిన తర్వాత మీకంటే ఆనందంగా ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఇప్పుడు మీ జీవితాన్ని పరీక్షించుకోండి. అంత ఈజీ కాదండి. ఇప్పుడు అబద్ధాలు అలవాటైపోయినవాడిని మానిపించడం చాలా కష్టం, టైం పడుతుంది. అంటే ఎంత సాధన చేయాలో, నత్తుడు మంచిగా మాట్లాడడానికి ఎంత సాధన చేయాలో, అబద్ధాలకు అలవాటుబడినోడు అబద్ధాలు మానడానికి కూడా అంతే సాధన చేయాలి. కొంతమందికి చెయ్యి అలవాటు ఉంటుంది. ఏం అలవాటు? నొక్కుడు అలవాటు. పెన్సిల్ కొట్టేస్తుంటారు, పెనాలు కొట్టేస్తుంటారు, పుస్తకాలు కొట్టేస్తుంటారు, చెప్పులు కొట్టేస్తుంటారు, ఇంటి పక్క పిడకల పొలాలు కూడా ఎత్తుపోతుంటారు కొంతమంది. అది ఒక అలవాటు, ఇంకేం చేయలేరు. హోటల్కి వెళ్తుంటారు, చెంచాలు జేబులు పెట్టుకు వచ్చేస్తుంటారట. ఆయన ఎవరో ఒక ఇంట్లో చూస్తే ట్రైన్లో ఉండే దుప్పట్లన్నీ ఇలకొంపలోనే ఉన్నాయట. అంటే ట్రైన్ ఎక్కినప్పుడల్లా దుప్పటి కొట్టుకొచ్చేస్తాడనమాట. ఏం దరిద్ర బుద్ధులు. ఈ బుద్ధి పోవాలంటే అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు, చాలా కష్టం. కక్కుర్తి కొంతమందికి ఫ్రీగా వచ్చే దానికోసం పినాయిలని తాగేస్తారు, చచ్చిపోతారు ఇంకా. కక్కుర్తి ఈ స్వభావాలు అంత ఈజీగా పోవండి. కొంతమందికి ఏ ఆడ మనిషిని చూసినా ఇంకా ఆ చూపుతోనే చూస్తుంటాడు, మోహపు చూపుతో. కొంతమంది ఏ మగాన్ని చూసినా అదే చూపుతో చూస్తుంటారు. ఎందుకు ఈ దుర్బుద్ధి అంటే వాళ్ళకి ఏదో లోపల ఎసెన్స్ ఎక్కించుకున్నారు వీళ్ళు. ఇంకెవరిని చూసినా ఆ చెడ్డబుద్ధితోనే చూస్తుంటారు. అదంత ఈజీగా పోదు, అంత తొందరగా మారి. మీరు అనుకోవచ్చు ఇది మారిపోయాడండి బాబు, అంత ఈజీ కాదు మారిపోవడం. మారిపోయాడని బాప్తిజం పొందినోడు కూడా దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? వాక్యమే నాయన అన్నాడు. ఎందుకు ప్రభు వాక్యం? టానిక్ రోజు తాకపోతే లోపల ఉన్న కుళ్ళు బయటికి పోదు నాయన. రోజు పొయ్యాలి పొయ్యాలి పొయ్యాలి. అందుకే మీరు కూడి ఉన్నప్పుడెల్లా వాక్యం నేర్చుకుంటూ శుద్ధీకరించుకుంటూ ఒకరినొకడు బుద్ధి చెప్పుకుంటూ ఒకరికొకరు జ్ఞానం నేర్పించుకుంటూ సంస్కరించుకుంటూ ముందుకు పోవాలి. ఇది కంటిన్యూస్గా జరగాల్సినటువంటి ప్రాసెస్. పిల్లలకి ఈజీ, పెద్దోళ్ళకి చాలా కష్టం. అంటే ఇప్పుడు ఎక్కడ వరకు స్టార్ట్ చేద్దాం మనం చెప్పండమ్మా? మీరు నేర్చుకున్న జ్ఞానం మీ బ్రతుకులో చూపించండి, మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు. పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతారు. మీరు నేర్చుకున్న జ్ఞానం మీ బ్రతుకులో చూపించకపోతే మీకు మాత్రమే నష్టం అనుకుంటున్నారేమో, మీ పిల్లలకు కూడా నష్టం. మీ పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతారు ఖచ్చితంగా చెప్తున్నాను నేను. నిన్న మా వాడు వాళ్ళ అమ్మ ఏదో వీడియో పెట్టింది యూట్యూబ్లో, ఏదో పట్టుకొని ప్రసంగం చేస్తున్నాడు దానియేలు గారి గురించి. ఆడు వాడికి మహా అయితే 5 ఏళ్ళు. ప్రసంగం చేస్తూ మధ్యలో అలేలుయా అంటున్నాడు. అరే ఇది అలేలుయా అంటున్నాడు, ఇది ఎలా వచ్చిందని వాళ్ళ అమ్మని అడిగితే మనం సెమినార్లో విన్నాడని అంటుంది. అంటే సెమినార్లో విన్నవి వాడు ఆల్రెడీ ఏం చేస్తున్నాడు? ప్రసంగంలో చెప్పేస్తున్నాడు, దానియేలు గారి గురించి ప్రసంగం చేస్తున్నాడు. రేపేళ్ళండు యూట్యూబ్లో పెడతాను చూడండి. నేనే ఆశ్చర్యపోయాను, ఈడేంటప్పుడు దానియేలు గారి గురించి ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు ఏంటి అనుకున్నాను. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న బోధకుడు కాబట్టి, వాళ్ళ నాన్న దైవ కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి, వాడు అదే వాతావరణంలో పెరుగుతున్నాడు కాబట్టి అది ఏమైంది, కొంత దోహదపడుతుంది. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు? మన వాతావరణం మన పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. మీ ఆయన నువ్వు ఇంట్లో రోజు కొట్టు చేస్తున్నారనుకో, ఖచ్చితంగా ఎఫెక్ట్ పిల్లల మీద పడుద్ది. మీ ఆయన తాగొచ్చి నిన్ను బూతులు తిట్టడం, నువ్వు ఆయనతో బూతులు మాట్లాడడం, ఇద్దరు కలిసి బూతులు మాట్లాడుకుంటున్నారనుకో, ఖచ్చితంగా పిల్లలు కూడా ఏమి మాట్లాడతారు? కొన్నాళ్ళకి ఆ బూతులే మాట్లాడతారు. ఇలా తగలేసి చర్చికి వచ్చి చప్పట్లు కొట్టు, ఓ పాటలు పాడేస్తే ఎవడకు ఉపయోగం చెప్పు? నువ్వు ఏమైనా ఉపయోగమా? ఏమీ లేదు. కొంపకు నిప్పెట్టేసుకున్నావు, ఇక్కడికి వచ్చి మాత్రం ఓ చప్పట్లు కొట్టేస్తున్నావు, ఎవడికి ఉపయోగం అంటున్నాను నేను. ఏం ఉపయోగం లేదు. వాక్యం నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బ్రతుకు ఉపయోగపడాలి. అలాంటి సంస్కారవంతమైన జీవితం మనం సాధించుకోగలగాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇప్పటి వరకు విన్న వాక్యం నిన్ను ఆలోచింపజేస్తే ఖచ్చితంగా ఈరోజు నుంచి నేను బలంగా మార్పు చెందాలని నిర్ణయం తీసుకుంటున్నానని నీ మనసుతో నువ్వు చెప్పుకుని దాన్ని ఫాలో అవడం నేర్చుకో. ఫాలో అవడం ఏంటంటే తెలుసా? ఇప్పుడు ఇంటికెళ్ళి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోవాలి. మాట దగ్గర నుంచి, చూపు దగ్గర నుంచి, ప్రవర్తనల దగ్గర నుంచి, ఎలా సెట్ చేయాలి ఇంట్లో పిల్లల్ని, ఎలా మాట్లాడాలి, పరిస్థితులు ఎలా ఉండాలి, ప్రార్థన ఎలా ఉండాలి, బైబిల్ చదవడం ఎలా ఉండాలి, నేర్పించడం ఎలా ఉండాలి, మనం చేసే పనులు వాళ్ళ మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయి, వాటిని ఎలా సెట్ చేసుకోవాలి, ఇన్ని ఆలోచించుకో, నీ జీవితం బాగుంటుంది.
లేదు ఎలా పడితే అలా బతికేద్దాం, అందరిలాగా బతికే చచ్చిపోదాం అంటే నీ ఇష్టం, వెళ్ళిపో, ఎవడో నిన్ను అడ్డు చేసేది ఎవడో లేదు. భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు ఎంత జాగ్రత్తగా నేర్చుకుంటే వాళ్ళకి భరతనాట్యం వస్తుంది, కరాటే నేర్చుకునే వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళకి కరాటే వస్తుంది, సంగీతం నేర్చుకునే వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళకి సంగీతం వస్తుంది, బాగా బతకాలని నేర్చుకునే వాళ్ళు ఎంత కష్టపడితే బతుకు వస్తుంది. ఆలోచించండి, ఆ బతుకు రావడానికి మనం ఏం చేయాలి ఇప్పుడు? వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. వీణ నేర్చుకోవాలంటే వీణ ఉండాలి నీ దగ్గర, గిటార్ నేర్చుకోవాలంటే గిటార్ ఉండాలి నీ దగ్గర, కీబోర్డ్ నేర్చుకోవాలంటే కీబోర్డ్ ఉండాలి నీ దగ్గర, అవి లేకుండా నీకు రాదు. అలాగే వాక్యం నీ బ్రతుకులకు రావాలంటే వాక్యం ఉండాలి నీ దగ్గర, వినాలి, చదవాలి, అది బ్రతుకులోనికి తెచ్చుకొని సాధన చేయాలి. లేకపోతే నీకు కూడా వాక్యం ఎప్పటికీ ఫలింపు రాదు. కాబట్టి ఈరోజు విన్న వాక్యం చాలా సీరియస్గా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. తీసుకుంటారా తీసుకోరా మీ ఇష్టం, మీరు తీసుకోపోయినా నాకేం అభ్యంతరం లేదు, నాకు నష్టమేం లేదు, నష్టపోయేది ఎవరు? అర్థమైందా? ఇప్పుడు అక్కడ భోజనాలు వండుతున్నారు, నేను వచ్చేసరికి తిప్పేస్తున్నారు గరిట్లు, వాళ్ళ తిప్పేసినందువల్ల మీ కడుపు నిండిపోద్దా? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? వెళ్ళి ఓ ప్లేట్ తీసుకుని ఫుల్గా వేయించుకొని శుభ్రం తోసేయాలి లోపలికి. అప్పుడు ఏమవుద్ది? అమ్మయ్యా కడుపు నిండింది. అలాగే విన్న వాక్యాన్ని కూడా హృదయంలో తోసేసి దాన్ని ఆచరణలో పెడితే నీ బ్రతుకు బాగుంటుంది. లేదా నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది, ఎవడ కర్మకి ఎవడ బాధ్యులు, అంతే కదా. నీ కర్మ నీదే, నా కర్మ నాదే చెప్పేసి నేను ఇంటికి పోతా, వినేసి నువ్వు ఇంటికి పోతావు. చెప్పిన దాని ప్రకారం ఉండకపోతే నేను పోతా, వినిన దాని ప్రకారం ఉండకపోతే నువ్వు పోతావు. పెద్ద తేడేమీ లేదు, ఇద్దరం కరెక్ట్గా ఉంటే ఇద్దరం అక్కడికి పోతాం. అర్థమైందా? ఎవరు కరెక్ట్గా లేకపోతే వాళ్ళు దారి తప్పి పోతారు. పోవాలన్నా నీ చేతిలోనే ఉంది, బతకాలన్నా నీ చేతిలోనే ఉంది. మంచి నిర్ణయం తీసుకో. దేవుణ్ణి కట్టి జ్ఞానం వివేకం సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడ సర్వోన్నతుడ దయగల ప్రభు కృపగల దేవ, ఇంతవరకు విత్తబడిన వాక్యం మీ బిడ్డల హృదయాల్లో ఫలింపజేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ప్రభు జరుగుతున్నటువంటి కార్యాన్ని ఇంకా ఉన్నతంగా జరిగించి రేపు కూడా ప్రభు మీ సత్య వాక్యము విత్తబడే విధంగా సహాయం దయచేసి బిడ్డలను దీవించమని, కుటుంబాలను దీవించి, ముఖ్యంగా పసిబిడ్డలను దీవించండి. వారు తొట్టిల్లు పోకుండా వారిని చక్కగా పెంచగలిగే భాగ్యాన్ని బాధ్యతను తల్లిదండ్రులిద్దరికీ దయచేసి మీ కృపలో బిడ్డల్ని బలపరచమని, స్థిరపరచమని, భవిష్యత్తులో వారు మంచి సేవకులుగా, జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా, అనేకులకు తండ్రి వెలుగునిచ్చే దీపాలుగా మారడానికి సహాయం దయచేయమని, ఇక్కడున్న సంఘాలన్నింటినీ దీవించండి, సేవకులందరినీ దీవించండి, విశ్వాసుల్ని బలపరచండి, మీ సన్నిధి కాంతిలో వర్ధిలింపజేయమని ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు లోకలైనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.